Okay, so last class we were discussing about here calculation scripts. So on a total, in how many ways we can calculate our database? And your database can be calculated in two ways. One is outline calculation, using your calculation scripts we can perform stored calculations. These stored calculations run cheyali ante, first initially you need to set your database. The calculations run avadaniki some sort of settings cheyalsi vastundi. Vaatine manamu will be using or will be setting them with help of commands called as set commands. So altogether calculation script keywords ni any categories kindiki divide chesarante on a top two classifications chesaru. Okati vachesi command annaru, inkoti vachesi function annaru. Commands ante which will not start with @, functions ante which will start with your @. Ante @ tho edaina start ayyindante it is treated as a function annaru. Okay, so mimmalni interview point of view sometimes they might be asking a question saying @ is member, is it a function or command antaru? It should be a function endukante @ vachindi kabatti. Okay, and again your commands are classified into two things. One is set commands and the other one is data flow control commands. So in set commands we have discussed about your set calc cache high alane set calc parallel 4 ane dan gurinchi discuss chesam. So set cache high ante em chestundi, nothing but whatever cache memory that has been defined in your CFG file, configuration file lo enta define chestunte anta value ee calculation script ki allocate chestundi. The next thing is set calc parallel 4 anindi, nothing but how many processors should be used to perform this particular calculations ani cheptundi. Okay, now there is one more command by name called as set update calc on or off. So there is something called as set update calc on or off. దీన్నే ఈ పర్టికులర్ సెట్టింగ్ ని ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ దిస్ ఆన్ పోతున్నారు అనుకోండి, సెట్ అప్డేట్ క్యాల్క్ ఆన్ అన్నారంటే యువర్ ఇంటెలిజెంట్ క్యాల్కులేషన్ ఈజ్ ఆన్ ఆన్ యువర్ డేటాబేస్ నౌ. అంటే ఈ పర్టికులర్ సెట్ కమాండ్ అనేది యూజ్ చేస్తే ఇంటెలిజెంట్ క్యాల్కులేషన్ అనేది ఎనేబుల్ చేస్తుంది అన్న. సో వాట్ ఈస్ దిస్ ఇంటెలిజెంట్ క్యాల్కులేషన్? సో టు అండర్స్టాండ్ దిస్ ఇంటెలిజెంట్ క్యాల్కులేషన్ లెట్ అస్ టేక్ ద షీట్ దట్ వీ హ్యావ్ యూజ్డ్ ఫర్ యువర్ డెన్స్ అండ్ స్పార్సిటీ. మనం డెన్సిటీ స్పార్సిటీని అర్థం చేసుకోవడం కోసం వీ హ్యావ్ టేకన్ దిస్ పర్టికులర్ బ్లాక్స్ రైట్. సో లెట్ అస్ కన్సిడర్ దిస్ పర్టికులర్ బ్లాక్స్ ఓన్లీ. లెట్ మీ టేక్ దెమ్ ఇన్ టు ఎ న్యూ షీట్. సో లెట్ అస్ థింక్ దిస్ ఇస్ వన్ బ్లాక్, ఇది ఒక బ్లాక్ అనుకున్నాం, అలానే ఇది ఒక బ్లాక్ అనుకున్నాం, ఇది ఒక బ్లాక్. ఓకే, బ్లాక్ ఇస్ అగైన్ క్యారెక్టరైజ్డ్ ఇంటు సెల్స్. సో బ్లాక్స్ లో సెల్స్ వచ్చాయి. సో మీకు ఈ టోటల్ కాన్సెప్ట్ తెలుసు బ్లాక్స్ లో సెల్స్ ఎలా ఉంటాయి. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సమ్ డేటా ఇన్ దిస్ పర్టికులర్ బ్లాక్స్. ప్రతి బ్లాక్ లో కొద్దిగా డేటా ఉంది. సో దిస్ ఇస్ ద డేటా దట్ ఈస్ దేర్. టు క్యాలిక్యులేట్ దిస్ పర్టికులర్ బ్లాక్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్, నేను ఏదో ఒక కమాండ్ రాశాను, ఆ కమాండ్ బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ రన్ కావాలి. సో సే ఫర్ టైమ్ బీయింగ్ వీఆర్ నాట్ హ్యావింగ్ దిస్ పర్టికులర్ అప్డేట్ క్యాల్క్ ఆర్ నథింగ్ ఇన్ దిస్ పర్టికులర్ డేటాబేస్. సో టు క్యాలిక్యులేట్ దిస్ పర్టికులర్ బ్లాక్ ఫర్ మై క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఇట్ టుక్ 30 మినిట్స్. అలానే ఈ పర్టికులర్ టోటల్ బ్లాక్ ని మనకు 4 సెల్స్ ఉన్నాయి, బట్ టు పర్ఫార్మ్ ద క్యాలిక్యులేషన్ దట్ వీ హ్యావ్ గివెన్ ఇట్ ఈస్ టేకింగ్ 30 మినిట్స్ టు క్యాల్కులేట్. అలానే దీన్ని ఒక 30 మినిట్స్ తీసుకుంటుంది. అలానే ఈ పర్టికులర్ బ్లాక్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక 30 మినిట్స్ తీసుకుంటుంది. సేమ్ వైజ్ లైక్లీ ఈ పర్టికులర్ బ్లాక్ ని కానీ 30 మినిట్స్. సో ఆల్ టుగెదర్ టు ఎగ్జిక్యూట్ దిస్ పర్టికులర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్, మన క్యాలిక్యులేషన్ ఏం రాసాము అనేది కమ్స్ సెకండరీ. బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రాసామనుకుందాం, రాసామనుకుని ఈ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం చేస్తుంది, ఇంటర్నల్ గా ఒక్కొక్క బ్లాక్ ఇందులో ఉన్న బ్లాక్ ని క్యాలిక్యులేట్ చేయడానికి 30 మినిట్స్ టైం తీసుకుంటుంది. సో నౌ ఐ ఆస్క్ యూ టు రెడ్యూస్ దిస్ పర్టికులర్ టైం, మిమ్మల్ని టైం రెడ్యూస్ చేయమన్నా. సో వాట్ యుల్ డూ, ఫస్ట్ థింగ్ ఈజ్ యూల్ యూజ్ దిస్ క్యాష్, నెక్స్ట్ థింగ్ ఈజ్ యూల్ యూజ్ క్యాల్క్ ప్యాడ్. ఓకే, దిస్ టైమ్ దిస్ పర్టికులర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ 2 అవర్స్. నెక్స్ట్ టైం ఇఫ్ ఐ రన్ ద సేమ్ క్యాలిక్యులేషన్ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్, దెన్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు
take the same amount of time. Though you have your calc cache, still will perform the it or it will take the same time. Enduku same time iskuntundi ante see ee particular block like meer data em input cheyaledu but still ee block em avutundi it is getting calculated. Alane ee particular block lo gani meer data em input cheyaledu so this block is again getting calculated and oka 4 ani value display chestundi. అంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సమ్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ రాసాను, రాసిన తర్వాత వచ్చే రిజల్ట్ 4-4 అని డిస్ప్లే చేస్తుంది ప్రతి బ్లాక్. కాకపోతే రన్ చేసిన ప్రతిసారి వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ గోయింగ్ అండ్ క్యాలిక్యులేటింగ్ దిస్ పర్టికులర్ బ్లాక్ అగైన్ అండ్ అగైన్, ప్రతిసారి క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ప్రతిసారి క్యాలిక్యులేట్ చేయకుండా నాకు కావాల్సినప్పుడు మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలని మీరు చెప్పచ్చు. నీకు కావాల్సినప్పుడు మాత్రమే అంటే ఏంటి అని మీ ప్రాసెసర్ క్వశ్చన్ అవుతుంది. సో మీ ప్రాసెసర్కి మీరేం చెప్తున్నారంటే ఇన్ కేస్ ఈ పర్టికులర్ బ్లాక్లో ఎవరైనా యూజర్ డేటా చేంజ్ చేస్తే, డేటాను చేంజ్ చేస్తే దెన్ ఓన్లీ క్యాలిక్యులేట్ దిస్ పర్టికులర్ బ్లాక్. సో నా పర్టికులర్ బ్లాక్ ఇప్పుడు ఏమైనా క్యాలిక్యులేట్ చేసి పెట్టాను, 7 అని క్యాలిక్యులేట్ చేశాను. నెక్స్ట్ టైం నేను క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు ఈ బ్లాక్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయడంలో ఏమైనా మీనింగ్ ఉందా? యూ డోంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ బికాస్ ఇది క్యాలిక్యులేట్ చేసినా వచ్చే వాల్యూ ఎంత? 7 అనే వస్తుంది. సో అనవసరంగా మనం వీఆర్ వేస్టింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ టైం. సో ఈ లోపల ప్రోడక్ట్లో వాళ్ళు ఏం డిజైన్ చేశారంటే దే హ్యావ్ సెటప్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ అస్ క్లీన్ బ్లాక్స్ అండ్ డర్టీ బ్లాక్స్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. సో క్లీన్ బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ నాట్ ఇన్పుటెడ్ బై డేటా, అంటే విచ్ ఈస్ నాట్ అప్డేటెడ్ విత్ డేటా, విచ్ ఈస్ హ్యావింగ్ డేటా. బ్లాక్స్ ఏవైనా కానీ మనం క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్లో ఎప్పుడు క్యాలిక్యులేట్ అవుతాం, దే ఆర్ హ్యావింగ్ డేటా విత్ డేటా. సో రైట్ నౌ దిస్ పర్టికులర్ బ్లాక్ is not updated with data, it is having old data. In that case don't calculate that particular block. So ante ee particular block clean block or dirty block or naaku ela telustundante vaadu daniki oka status maintain chestunnadu, status lante oka flag maintain chestunnadu internal ga manam chudalemu or we can't talk about that particular status. So status em maintain chestunnadu ante oka green color attach chestunnadu, so deeniki attach chestunnadu, so deeniki green color attach chestunnadu, deeniki green color attach chestunnadu. సో ఈ పర్టికులర్ బ్లాక్ క్యాలిక్యులేట్ చేసే కంటే ముందు వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్, ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ ద స్టేటస్ ఆఫ్ దట్ పర్టికులర్ బ్లాక్, వెదర్ ఇట్ ఈస్ అ క్లీన్ బ్లాక్ ఆర్ అ డర్టీ బ్లాక్. క్లీన్ బ్లాక్ అయితే ఏం చేస్తుంది, ఇట్ టేక్ ద వాల్యూ ఓన్లీ ఇన్ టు కన్సిడరేషన్, క్యాలిక్యులేటెడ్ వాల్యూ తీసుకుంటుంది. డర్టీ బ్లాక్ అయితే వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ క్యాలిక్యులేట్ దట్ పర్టికులర్. సో నౌ ఇఫ్ ఐ అప్డేట్ దిస్ పర్టికులర్ బ్లాక్ విత్ వాల్యూ 4, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ద స్టేటస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టు డర్టీ. సో ఇది డర్టీ బ్లాక్ కిందకి చేంజ్ అయింది. సో మై క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ నౌ విల్ అప్రాక్సిమేట్లీ టేక్ సమ్వేర్ అరౌండ్ 35 మినిట్స్, 36 మినిట్స్. సో ఈ బ్లాక్ కంప్లీట్ గా క్యాలిక్యులేట్ అవ్వడానికి 30 మినిట్స్, ఒక్కొక్క బ్లాక్ లో ఉన్న వాల్యూని తీసుకురావడానికి 4 మినిట్స్, ఒక్కొక్క 1 మినిట్ పట్టింది అనమాట, 34 మినిట్స్ పడుతుంది. సో హౌ విల్ యూ ఎనేబుల్ దిస్ పర్టికులర్ క్లీన్ బ్లాక్స్ డర్టీ బ్లాక్స్ యాక్టివిటీ అంటే, సే ఇఫ్ ఐ యూజ్ సెట్ అప్డేట్ క్యాల్క్ ఆన్, సో నథింగ్ బట్ ఈ పర్టికులర్ సెట్ అప్డేట్ క్యాల్క్ ఆన్ అండ్ చేస్తున్నావు అంటే యువర్ ఇంటెలిజెంట్ క్యాలిక్యులేషన్ ఇస్ గెటింగ్ ఎనేబుల్. ఇంటెలిజెంట్ క్యాలిక్యులేషన్ ఎనేబుల్ అయితే ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ చెక్ ఓన్లీ ఫర్ డర్టీ బ్లాక్స్ ఆర్ ఇట్ విల్ క్యాలిక్యులేట్ ఓన్లీ యర్ డర్టీ బ్లాక్స్. సో దీస్ వేస్ యూఆర్ ఆప్టిమైజింగ్ యర్ డేటాబేస్ క్యాలిక్యులేషన్. అంటే 2 అవర్స్ పట్టే క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ని మీరేం చేశారు, యూ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్ టు 30 మినిట్స్. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఆప్టిమైజేషన్. ఓకే, సో బై డిఫాల్ట్ వాట్ ఈస్ ద కమాండ్ దట్ ఈస్ ఎనేబుల్డ్ ఆన్ యువర్ ఎస్బీఎస్ డేటాబేస్ అంటే, బై డిఫాల్ట్ యువర్ ఇంటెలిజెంట్ క్యాలిక్యులేషన్ విల్ బి ఆన్, మీ ఇంటెలిజెంట్ క్యాలిక్యులేషన్ ఆన్ ఉంటుంది. ఎప్పుడు ఇదే చేయొచ్చు కదా, ఎప్పుడు డర్టీ బ్లాక్స్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేసి అప్డేట్ అప్డేట్ అవన్న బ్లాక్స్ని క్యాలిక్యులేట్ చేయకుంటే పోతుంది కదా, ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి క్వశ్చన్ రావాలి. I said only about data, or we talked only about data. Say for example, మీ పర్టికులర్ డేటా ఇక్కడ ఉందంటే ఇట్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్ విత్ హెల్ప్ ఆఫ్ ఏ మెంబర్. ఇన్ కేస్ ఆ మెంబర్లో ఇంతకుముందు ప్లస్ అన్న ఉన్నది కాస్త మైనస్ అయింది అనుకున్నాం, దాని మీద కన్సాలిడేషన్ ప్రాపర్టీ ప్లస్ ఉంది కాస్త ఇప్పుడు మైనస్ అయింది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్? ఈజ్ యువర్ బ్లాక్ గోయింగ్ టు బి అ డర్టీ బ్లాక్? యూ డిడ్ అప్డేట్ ఎనీ డేటా. మీరు డేటా లాక్ అండ్ సెండ్ చేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ గో అండ్ లాక్ గెట్స్ లాక్ అండ్ సెండ్ ఇన్ టు యువర్ ఎస్బీఎస్ డేటా పేజ్ పేజ్ ఫైల్లో పోయి అప్డేట్ అవుతుంది. డిడ్ ఎనీథింగ్ గెట్ అప్డేటెడ్ ఇన్ టు యువర్ పేజ్ ఫైల్? నథింగ్, బికాస్ ఓన్లీ ఆర్ చేంజింగ్ యువర్ కన్సాలిడేషన్ ప్రాపర్టీ. మీరు -4 అని లాక్ అండ్ సెండ్ చేస్తే
then it is going to be updated. Kani meer em chestunnaru, you are not updating your numbers, but you are updating your consolidation property on that particular number. Plus unna danni minus chesaru. Ippude em avutundi, this block is still treated as a clean block. ఈ బ్లాక్ ని క్లీన్ బ్లాక్ కిందకే తీసుకుంటుంది. ఎందుకంటే మీ కన్సాలిడేషన్ ప్రాపర్టీ చేంజ్ అవుతుంది కానీ డేటా చేంజ్ అవ్వట్లేదు. బ్లాక్ డర్టీ ఎప్పుడు అవుతుంది అంటే డేటా చేంజ్ అయినప్పుడు మాత్రమే డర్టీ బ్లాక్ గా ట్రీట్ చేస్తుంది. ఓకే రైట్. సో మనం ఇప్పుడు ఆఫ్ అనే కండిషన్ ఎందుకు ఇచ్చాడు, ఇప్పుడు ఆనే పెట్టిండొచ్చు కదా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ స్పెషల్ కేస్ వేర్ ఇన్ ఇఫ్ ఏ కన్సాలిడేషన్ ప్రాపర్టీ ఆఫ్ యువర్ మెంబర్ చేంజెస్. ఒక కన్సాలిడేషన్ ప్రాపర్టీ చేంజ్ అయితే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? సో కన్సాలిడేషన్ ప్రాపర్టీ చేంజ్ అయితే యువర్ పర్టికులర్ క్యాల్కులేషన్ విల్ బీ రాంగ్. సో రైట్ నా ఇక్కడ ఎంత డిస్ప్లే చేయాలి, మైనస్ వన్ చూపించాల్సింది, పోయి ఇస్ డిస్ప్లేయింగ్ ఇట్ యాస్ 7 అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఈ కేసులో వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు ఆఫ్ యువర్ ఇంటెలిజెంట్ క్యాల్కులేషన్. సో ఫర్ దిస్ కేసెస్ విల్ బీ స్టాపింగ్ యువర్ intelligent calculation. Clear? So that is not going to have create any problem for you. Never share or stored member. It is a stored member only, right? So shared member, then also it is a member which is getting calculated from its base member. No issues. So what is the issue other than that? Dynamic calc. డైనమిక్ క్యాల్ దో వాట్ హ్యాపన్స్, రిట్రీవ్ చేసినప్పుడు అప్డేట్ అవుతుంది వాల్యూ. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఓన్లీ ఇట్ కమ్స్ దీస్ పర్టికులర్ ఇంటెలిజెంట్ క్యాలిక్యులేషన్ షుడ్ వర్క్ విత్ యువర్ స్టోర్డ్ మెంబర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ యువర్ కన్సాలిడేషన్ ప్రాపర్టీస్ చేంజ్. ఓకే, వన్ యాక్టివిటీ ఇస్ దాట్. అండ్ నాకు ఈ పర్టికులర్ వాల్యూ వస్తున్నది ఎలా వస్తుంది అంటే ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ఏ ఫార్ములా వస్తుంది. ఇంతకుముందు ఏ ప్లస్ బి అనే ఫార్ములాతో వస్తుంది. నవ్ ఐఎమ్ చేంజింగ్ మై ఫార్ములా ఫ్రమ్ ఏ ప్లస్ బి టు ఏ ప్లస్ బి ప్లస్ సి అని చేస్తుంది. మైనస్ 4 అనే వాల్యూ ఎలా వస్తుంది? బై ఏ ఫార్ములా వస్తుంది. సో నౌ మై ఫార్ములా గాట్ అప్డేటెడ్ బట్ మై బ్లాక్ ఈజ్ నాట్ గెటింగ్ అప్డేట్. స్టిల్ మై బ్లాక్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ క్లీన్ బ్లాక్. అంటే ఫార్ములా చేంజ్ జరిగినా కానీ, కన్సాలిడేషన్ ప్రాపర్టీ చేంజ్ అయినా కానీ మీ బ్లాక్ డర్టీ బ్లాక్గా ట్రీట్ చేయదు. మీ బ్లాక్ని డర్టీ బ్లాక్గా ట్రీట్ చేయదు. మీ బ్లాక్ అనేది డర్టీ ఎప్పుడు అవుతుంది? ఓన్లీ వెన్ యూఆర్ ఇన్పుటెడ్ విత్ డేటా ఇన్ టు ఇట్. ఓకే, వాల్యూ అనేది అప్డేట్ అయిందంటే బ్లాక్ లోకి ఆటోమేటిక్లీ ఇట్ సేస్ దిస్ బ్లాక్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ విత్ డేటా బై ఎస్ ఫ్లాగ్ సేయింగ్ దట్ దిస్ బ్లాక్ ఇస్ నాట్ ఎ క్లీన్ బ్లాక్. క్లియరా ఈ కాన్సెప్ట్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ హ్యావ్ టు గో విత్ సెట్ అప్డేట్ క్యాల్క్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ యూఆర్ రన్నింగ్ యువర్ బిజినెస్ క్యాలిక్యులేషన్ విల్ బి ఆఫింగ్ దిస్ ఇంటెలిజెంట్ క్యాలిక్యులేషన్. సెట్ అప్డేట్ క్యాల్క్ ఆఫ్ అనేది యూజ్ చేసుకుంటున్నాం మ్యాక్సిమం టైం. ఆటోమేటిక్లీ సిస్టమ్ విల్ డిఫైన్ ఇట్ టు ఆన్ ఆన్ చేసి పెడతాం. ఈవెన్ యూ కెన్ గో విత్ ఆన్ బట్ మీ క్యాలిక్యులేషన్స్ రాంగ్ అవుతాయి కాబట్టి వాట్ యూ విల్ డూ, మీ ఫార్ములాస్ అనేటివి కంటిన్యూస్గా చేంజ్ కాకపోతే, ఇఫ్ యూఆర్ అప్డేటింగ్ ఎనీ ఫార్ములా దెన్ ఇన్ దట్ కేస్ యూ నీడ్ టు అప్డేట్ దిస్ పర్టికులర్ ఇంటెలిజెంట్ క్యాలిక్యులేషన్ టు ఆఫ్ స్టేట్. ఆన్లో ఉన్నదాన్ని ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో నా సో ఇఫ్ ఐ గో టు మై ఎస్బీఎస్ డేటాబేస్ అండ్ ఇఫ్ ఐ సే ఎగ్జిక్యూట్ క్యాలిక్యులేషన్స్, నా డేటాబేస్ మీద రైట్ క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ క్యాలిక్యులేషన్స్ అంటే ఇట్ డిస్ప్లే ఆల్ అవైలబుల్ క్యాలిక్యులేషన్స్. మనం ఇంతవరకు ఈ డిఫాల్ట్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ రన్ చేస్తూ వచ్చాం. ఓకే, సో వాట్ ఈస్ రిటర్న్ ఇన్ దిస్ పర్టికులర్ డిఫాల్ట్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ అంటే, ఇందులో ఈ డిఫాల్ట్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్లో విల్ బి రైటింగ్ ఏ కమాండ్ కాల్డ్ యాజ్ క్యాల్క్ ఆల్ అనే కమాండ్ యూస్ చేస్తాం. So what is this calc all going to do? And this particular calc all is going to calculate your entire database in your extended hourglass model. My extended hourglass model lo my SBase database ni calculate chestundi. Ante nothing but first your account dimension, time dimension, aa tarvata highly dense, low dense, low sparse, highly sparse and finally non aggregating dimensions. Meer ledha my outline ee order lo pettinte aa order lo calculate chestundi. That is the activity that your calc all command does. మీరు రియల్ టైమ్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు క్యాల్కాల్ అనే కమాండ్ యూజ్ చేయాలి. సో మనం ఇప్పుడు ఈ క్యాల్కాల్ అనే కమాండ్కి ఎందుకు వస్తున్నామంటే, టు అండర్స్టాండ్ ది నెక్స్ట్ సెట్ కమాండ్ కాల్డ్ యాజ్ సెట్ యాడ్ మిస్సింగ్ ఆన్ ఆర్ ఆఫ్ అని. బై డిఫాల్ట్ మీ సెట్ అగ్రిగేషన్ ఏమని ఉంటుందంటే ఆఫ్ అని ఉంటుంది. సెట్ యాడ్ మిస్సింగ్ ఆఫ్ అనే ఉంటుంది. సో వాట్ ఈస్ ది సెట్ యాడ్ మిస్సింగ్ ఆఫ్?
Say for example, let us take our Excel sheet into consideration. Intelligent calculation arthamaina, we are going to your next concept. Intelligent calculation anedi enti ante meeku SBS ki kaasta intelligence istunna. Elanti knowledge istunnamo ante we are saying your SBS to calculate SBS database lo blocks anni unnai. Blocks annitini calculate cheyadu, waste of time, endukante which are already calculated. So intelligent ga pani cheyi. So intelligent ga pani cheyanappudu em cheptunna em chestundante ye block aithe data tho update ayi untundo అంటే డర్టీగా పిక్చరైజ్ చేసి పెట్టి ఉంటుందాం, వాటిని మాత్రమే క్యాలిక్యులేట్ చేసి ఆ ఫ్లాగ్ని ఏం చేస్తుంది, క్యాలిక్యులేట్ చేసిన తర్వాత క్లీన్ బ్లాక్గా స్టేటస్ ఎనేబుల్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం ఇఫ్ యూ రన్ ఇట్ ఆటోమేటిక్లీ దట్ బ్లాక్ విల్ నాట్ బి క్యాలిక్యులేటెడ్. ఓకే, సో సేమ్ వైజ్ ది నెక్స్ట్ కమాండ్ వీ హ్యావ్ ఇస్ సెట్ యాక్ట్ మిస్సింగ్ ఆన్ ఆర్ ఆఫ్ అనే కమాండ్ చూస్తున్నాం. లెట్ మీ కనెక్ట్ మై ఎస్బీఎస్ డేటాబేస్ టు అండర్స్టాండ్ దిస్. For that, I'm taking assets into consideration. I'm taking FY13 into consideration. ఏదో ఒక ఇయర్ మనకు అన్ని కాంబినేషన్స్ తీసుకోకుండా ఇది అర్థం చేసుకోవడానికి వెరీ సింప్లిఫైడ్ కాంబినేషన్ తీసుకున్నాం. సో కమింగ్ టు ప్రోడక్ట్స్, లెట్ మీ టేక్ కంప్యూటర్స్ అండ్ ఇన్ దిస్ డెస్క్టాప్ అందులో డెస్క్టాప్ మానిటర్స్ అనేది తీసుకున్నాము. నౌ ఐ హ్యావ్ దిస్ పర్టిక్యులర్ కాంబినేషన్. ఓకే, సో ఇన్ పీరియడ్స్ లెట్ మీ సే కీప్ ఓన్లీ అండ్ లెట్ మీ టేక్ వాటర్ వన్ అనేది కన్సిడరేషన్. నా క్వార్టర్ వన్ అనేది ఇట్ ఈస్ అ డైనమిక్లీ క్యాలిక్యులేటెడ్ మెంబర్. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైమ్ లెట్ అస్ టేక్ యువర్ అసెట్స్ ఇన్ టు కన్సిడరేషన్. లెట్ మీ మేక్ ఎవ్రీథింగ్ హ్యాష్. సో స్మాల్ స్టేజ్ లాంటి సెటప్ చేస్తున్నాను. అయితే లాక్ అన్నాను okay, so this is the data that is there in my database. Okay, so now if I run this particular calculation script, set add missing off ane calculation script lo calc all ane command ni petti, I'm going to save this calculation script and I'm going to execute this particular calculation script. After executing this particular calculation script, nenu retrieve chesthe ikkada em avvali, this hash missing plus hash missing plus hash missing plus hash missing plus hash missing should be a hash missing value, right? So let us see, let us retrieve this and see. If you see, this particular hash missing values are not getting aggregated onto your assets. Your assets mean ki ee hash missing ane value aggregate kavatledu, they are not getting updated onto your hash missing. Say for example, let me update 1 into this. I'll say lock antanu, alane సెండ్ అంటాను, అలానే రిట్రీవ్ అంటాను. ఓకే, నౌ వాట్ ఐ డూ ఇస్ ఐ గో అండ్ రన్ మై క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ అండ్ సే ఎగ్జిక్యూట్. సో ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ దిస్, నౌ ఇఫ్ ఐ సే రిట్రీవ్, దిస్ పర్టికులర్ వన్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ ఆన్ టు దిస్ పర్టికులర్ అసెట్స్, కానీ ఈ హ్యాష్ మిస్సింగ్ అనేది మాత్రం ఇక్కడికి అప్డేట్ అవ్వట్లేదు. చూసా, అర్థమవుతుందా? ఈ పర్టికులర్ అసెట్ అనే మెంబర్ కింద జనవరి కాంబినేషన్స్తో అన్ని హ్యాష్ మిస్సింగ్ ఉన్నప్పుడు ఇక్కడికి హ్యాష్ మిస్సింగ్ రాలేదు, ఏదో వాల్యూ ఉండింది దాన్ని అలానే ఉంచింది. కానీ ఈ చిల్డ్రన్స్లో ఎక్కడో ఒక దగ్గర ఐ హ్యావ్ అప్డేటెడ్ వన్ సింగిల్ మెంబర్ వాల్యూ. సో ఒక సింగిల్ మెంబర్ వాల్యూ అప్డేట్ చేస్తే ఏమైంది, ఆటోమేటిక్లీ దట్ వాల్యూ ఈస్ గెటింగ్ అగ్రిగేటెడ్ టు ఇట్స్ పేరెంట్ లెవెల్. సో ఇఫ్ యూ సీ దిస్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ కేర్ఫుల్లీ, వాట్ యూఆర్ సేయింగ్, యాక్ మిస్సింగ్, అగ్రిగేషన్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్ని మీరు ఏం చేస్తున్నారు, ఆఫ్ చేస్తున్నారు. అంటే ఈ కేసులో ఇఫ్ యూ సీ, ఒక పర్టికులర్ పేరెంట్ కింద అసెట్ అనేది పేరెంట్ అయితే, పేరెంట్ కింద ఉన్న 1, 2, 3, 4, 5 అకౌంట్స్లో వాల్యూస్ ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, అన్ని చిల్డ్రన్స్ మీద హ్యాష్ మిస్సింగ్ వాల్యూ ఉందా అని చెక్ చేస్తుంది. సో ఆల్ చిల్డ్రన్స్ వాల్యూ ఈజ్ హ్యాష్ మిస్సింగ్, దెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అగ్రిగేట్ దట్ వాల్యూ. కానీ ఈ కేసులో అట్లీస్ట్ వన్ చైల్డ్ ఈజ్ హ్యావింగ్ డేటా. ఎవరికి వాల్యూ ఉంది, అసెట్ 01 అనే వాళ్ళకి వాల్యూ ఉంది కాబట్టి 1 అని ఇక్కడికి అగ్రిగేట్ చేశారు. బట్
Coming to February asset 01, what is happening? Every children of year asset 01 of February is not having data, hash missing value. In case lo, don't aggregate this hash missing values. Hash missing plus hash missing plus hash missing is going to be hash missing. Urke anavasaranga don't waste your time calculating such cells. Just don't aggregate them, leave them. So, idi vadilesindi kabatte your parent is still carrying the same value, same old. 20 అనే వాల్యూని అలానే వచ్చింది. అర్థమైందా ఇక్కడ? ఓకే, వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఐ మేక్ ఇట్ టు ఆన్? ఆన్ చేస్తే ఏమవ్వాలి? యువర్ హ్యాష్ మిస్సింగ్ షుడ్ గెట్ అగ్రిగేటెడ్ టు యువర్ అసెట్ లెవెల్. ఇవన్నీ హ్యాష్ మిస్సింగ్స్ ఎక్కడికి రావాలి? హ్యాష్ మిస్సింగ్ ప్లస్ హ్యాష్ మిస్సింగ్, ఇక్కడ హ్యాష్ మిస్సింగ్ అయిపోవాలి, ఇక్కడ హ్యాష్ మిస్సింగ్ అయిపోవాలి. సో లెట్ అస్ ఎగ్జిక్యూట్ దిస్ పర్టికులర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ అండ్ సీ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ద సేమ్. సో నాకు ఇక్కడ ఏముండాలి? ఇక్కడ వన్ అలానే ఉంటుంది. ఎందుకంటే కండిషన్ ఏంటి, ఒక పేరెంట్ కింద ఉన్న అన్ని చిల్డ్రన్స్ మీద హ్యాష్ మిస్సింగ్ ఉంటే అగ్రిగేట్ చేయొద్దు అన్నాం. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం, ఆన్ పెట్టాం కాబట్టి చిల్డ్రన్స్ మీద హ్యాష్ మిస్సింగ్ ఉంటే అగ్రిగేట్ చేసి అని చెప్తున్నాం. సో నౌ ఇఫ్ ఐ సే రిట్రీవ్, సి యువర్ వాల్యూస్ హ్యాష్ మిస్సింగ్ వాల్యూస్ ఆర్ గెటింగ్ అగ్రిగేటెడ్ టు ఇట్స్ పేరెంట్. హ్యాష్ మిస్సింగ్ అనే వాల్యూని ఎప్పుడు అగ్రిగేట్ చేయొద్దని నేను చెప్తాను అంటే, ఒక పేరెంట్ కింద అది అసెట్ కావచ్చు, అది క్వార్టర్ వన్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, స్టోర్డ్ మెంబర్ ఆర్ నెవర్ షేర్ మెంబర్ అయితే డైనమిక్ క్యాల్క్ అయితే ఈ కాంట్ వేయలేదు, బికాస్ ఇట్ ఈస్ డైనమిక్లీ క్యాలిక్యులేటెడ్ బై ఇట్స్ చిల్డ్రన్స్ ఆర్ ఇట్స్ ఫార్ములా. సో ఈ కేసులో ఏమవుతుందంటే, స్టోర్డ్ మెంబర్ నెవర్ షేర్ అనే ప్రాపర్టీస్ ఉన్న కేసులో ఏమవుతుందంటే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఇఫ్ ఇట్స్ చిల్డ్రన్ ఈజ్ నాట్ హ్యావింగ్ డేటా. ఏ మెంబర్ అయినా కావచ్చు, అసెట్ అయినా కావచ్చు, లైబిలిటీ అయినా కావచ్చు, ఈక్విటీ అయినా కావచ్చు, మానిటర్ అయినా కావచ్చు, డెస్క్టాప్ మానిటర్స్ అయినా కావచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి ఎంటిటీ ఏపీ కావచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి సౌత్ ఇండియా, ఆర్ ఆర్ ఇట్ కుడ్ బి ఇయర్స్, ఆర్ ఇట్ కుడ్ బి సినారియో, ఏదైనా కావచ్చు. దీస్ పర్టికులర్ వాల్యూస్ ఇన్ కేస్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాష్ మిస్సింగ్, డోంట్ అగ్రిగేట్ సచ్ వాల్యూస్ ఆన్ టు యువర్ పేరెంట్ లెవెల్. వాట్ ఎవర్ మైట్ బి యువర్ ప్రాబ్లం, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. నా పిల్లల దగ్గర డబ్బులు లేకపోతే ఇంట్లోకి రానియాలి. సింపుల్ ఎగ్జాంపుల్, అసెట్ ఈస్ అ పేరెంట్, ఇట్ విల్ అలౌ యువర్ చిల్డ్రన్స్ టు గెట్ క్యాలిక్యులేటెడ్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ వాల్యూ విత్ దెమ్. కానీ ఈ ఫిబ్రవరి అనే పేరెంట్ కాస్త లూజ్ పేరెంట్ అన్నమాట. వెన్ వీఆర్ పుట్టింగ్ దిస్ పర్టికులర్ అగ్రిగేట్ మిస్సింగ్ యాజ్ ఆన్ అని పెడితే ఏమవుతుంది, ఈ పర్టికులర్ పేరెంట్ అనేవాడు, ఈ పర్టికులర్ కండిషన్ అనేవాడు ఈజ్ బిట్ లిబరల్, డబ్బులు సంపాదించి తీసుకురాకపోయినా కానీ పిల్లల్ని ఇంట్లోకి రానిస్తుంది. స్మాల్ ఎగ్జాంపుల్, క్లియర్? So clear about your set ag missing on and ag missing off. So in which case you will aggregate your hash missing values and in which case you will not aggregate your hash missing values. If it is a planning application, you will never aggregate this hash missing values. Top down planning చేస్తున్నారు అంటే you will never allow. Top down planning అంటే ఏంటి, పేరెంట్ లెవెల్లో వాల్యూ పెట్టాలి. పేరెంట్ లెవెల్లో వాల్యూ పెడుతున్నారంటే చిల్డ్రన్స్ లెవెల్లో డేటా లేకపోతే ఏమవుతుంది, యువర్ పేరెంట్ వాల్యూ విల్ బి అగ్రిగేటెడ్ టు హ్యాష్ మిస్సింగ్ ఇన్ కేస్ మీ అగ్రిగేట్ మిస్సింగ్ ఆల్ ఉంది అంటే. కానీ ఈ కేస్, సో ఇన్ సచ్ కేసెస్ వాట్ దే ఆర్ సెయింగ్, నెవర్ ఆఫ్ యువర్ సారీ నెవర్ ఆన్ యువర్ అగ్రిగేట్ మిస్సింగ్ వాల్యూస్ అంట. ఎప్పుడు? టాప్ డౌన్ ప్లానింగ్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇన్ విచ్ కేస్ స్టిల్ ఐ కెన్ ఎనేబుల్ హ్యాష్ మిస్సింగ్ ఆన్ ఆర్ ఐ కెన్ డిజేబుల్ మై హ్యాష్ మిస్సింగ్ ఆన్. సే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ 80% ఆఫ్ యువర్ డేటాబేస్ ఈస్ హ్యావింగ్ డేటా. So this is your database. In this particular database, 80% of the database is having data within it. So 80% of the time, what your set ag missing off is doing, we set aggregate missing off and better ikkada. So let us think that your aggregate missing is off in case now. So 80% of the time what it is doing, it is not calculating, however it is not going to calculate because 80% of the times you have data, normally it has to aggregate, 100% aggregate cheyali, but still 80% of the time what it is wasting in checking the combinations, parent kind unna children's lo data unda ledha ani poi question chestunna prathi inti daggariki velli మీ ఇంట్లో ఉన్న పిల్లలు డబ్బులు సంపాదిస్తున్నారా లేదా, లేకపోతే యువర్ పేరెంట్ యువర్ చిల్డ్రన్ ఇస్ హ్యావింగ్ డేటా ఆర్ నాట్ అని 80% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ వేస్టింగ్ ఇన్ చెకింగ్ దట్ కండిషన్. సో
ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాట్ ఐ వుడ్ రికమెండ్ ఇస్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎ టాప్ డౌన్ ప్లానింగ్ అప్లికేషన్ ఐ వుడ్ రికమెండ్ యూ టు ఆన్ దిస్ సో ఆన్ చేస్తే ఏమవుతుంది ఇట్ ఇస్ జస్ట్ గోయింగ్ టు అగ్రిగేట్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు గో అండ్ చెక్ ద కండిషన్ ఓన్లీ 30% ఆఫ్ ద టైమ్ ఆర్ 20% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు వేస్ట్ యువర్ టైమ్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు సేవ్ యూ సమ్ టైమ్ రైట్ హౌఎవర్ యు ఆర్ గెటింగ్ ఆప్టిమైజ్డ్ నీ పర్టికులర్ రిసోర్స్ అనేటివి ఆప్టిమైజ్ అయిపోతుంది క్వశ్చన్ అడగకుండానే నీ వాల్యూ ఎంత చెప్పు అని వేస్తున్నాడు రైట్ సో నెక్స్ట్ కేసెస్ సో ఇన్ 80 ఇన్ దిస్ పర్టికులర్ డేటాబేస్ ఓన్లీ 30% ఆఫ్ యువర్ డేటాబేస్ ఈస్ ఫిల్డ్ విత్ డేటా సో ఇక్కడ ఇంటెలిజెంట్ క్యాల్కులేషన్ ఆఫ్ అన్నాం ఓకే ఇంటెలిజెంట్ క్యాల్కులేషన్ ఆఫ్ అన్నాం అంటే 70% ఆఫ్ ద టైమ్ యువర్ డేటాబేస్ ఈజ్ అన్నెసెసరీలీ క్యాలిక్యులేటింగ్ హాష్ మిస్సింగ్ వాల్యూస్ ఈ 70% ఆఫ్ ద డేటాబేస్ మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇట్ ఈస్ క్యారింగ్ హాష్ మిస్సింగ్ వాల్యూస్ జస్ట్ కండిషన్ చెక్ చేసి వదిలేస్తే పోయాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఇంటెలిజెంట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ చేసి యూఆర్ అగ్రిగేటింగ్ దోస్ హాష్ మిస్సింగ్ వాల్యూస్ ఆల్సో 70% ఆఫ్ యువర్ టైమ్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ సో ఇలాంటి కేసులో అంటే వెన్ యూ హ్యావ్ లెస్ డేటా ఇన్ యువర్ ఎస్బీఎస్ డేటా బేస్ ఆల్వేస్ గో ఫర్ యువర్ ఇంటెలిజెంట్ అగ్రిగేట్ మిస్సింగ్ ఆఫ్ అనే కండిషన్కి వెళ్ళండి అలానే వెన్ యూఆర్ హ్యావింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా గో విత్ అన్ ఆన్ కండిషన్ క్లియర్ అబౌట్ దిస్ ఎప్పుడు అగ్రిగేట్ మిస్సింగ్ ఆన్ యూజ్ చేయాలి ఎప్పుడు అగ్రిగేట్ మిస్సింగ్ ఆఫ్ యూజ్ చేయాలి ఇట్ డిపెండ్స్ అపాన్ ద డేటా దట్ యూఆర్ హ్యావింగ్ విత్ ఇన్ యువర్ డేటా బేస్ క్లియర్ బ్లాంక్ బ్లాక్ డెన్సిటీ పొటెన్షియల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ రైట్ పేజ్ ఫైల్స్ బ్లాక్ డెన్సిటీ విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ క్లియర్ అర్థమైందా అర్థం కాలేదా డేటా ఎక్కువ ఉంటే డేటాబేస్లో అగ్రిగేట్ మిస్సింగ్ ఆన్ చేసేయండి ఎందుకంటే డేటా ఎక్కువ ఉన్నంతసేపు ఉంది అంటే 90% మీ డేటాబేస్లో ఏమవ్వాలి అగ్రిగేషన్ జరగాలి కండిషన్ చెక్ చేసేకి చెక్ చేసినా కానీ అది ఎక్కడ ట్రూ కాదు 90% ఆఫ్ ద టైమ్ యువర్ కండిషన్ ఆఫ్ గోయింగ్ టు బి ఫాల్స్ ఓన్లీ 10% కోసం మీరు ఏం చేస్తున్నారు ఆ పర్టికులర్ కండిషన్ ఎనేబుల్ చేస్తున్నారు సో ఇన్ దాట్ కేస్ వాట్ ఐ వుడ్ రికమెండ్ యూ ఇస్ సింప్లీ గో విత్ యువర్ ఆన్ కండిషన్ సెట్ యాక్ మిస్సింగ్ ఆన్ అనే కండిషన్తో వెళ్ళమంటున్నాను సో క్లియర్ అబౌట్ దిస్ సెట్ యాక్ మిస్సింగ్ ఓకే సో దీస్ ఆర్ ద రెగ్యులర్ కమాండ్స్ మీరు క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేయంగానే యూ నీడ్ టు రైట్ దిస్ పర్టికులర్ సెట్ కమాండ్స్ కాకపోతే రైట్ ఆపోజిట్ ఫ్యాషన్ సెట్ అప్డేట్ క్యాల్క్ ఆన్ ఉంటుంది బై డిఫాల్ట్ అలానే సెట్ యాక్ మిస్సింగ్ ఆఫ్ ఉంటుంది దీస్ ఆర్ ద డిఫాల్ట్ స్టేట్స్ ఆఫ్ యర్ అప్డేట్ క్యాల్క్ అండ్ యాక్ మిస్సింగ్ సో ఏ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ తీసుకున్నా కానీ యూ షుడ్ బి రైటింగ్ దిస్ పర్టికులర్ సెట్ కమాండ్స్ ఫస్ట్ ఈ సెట్ కమాండ్స్ రాసేయండి మిమ్మల్ని ఎవరైనా ఇన్ కేస్ ఒక ఇంటర్వ్యూలో ఇఫ్ దే ఆస్క్ యూ టు రైట్ ఎ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఫస్ట్ రాయాల్సింది ఏంటి యూ నీడ్ టు రైట్ దిస్ పర్టికులర్ కమాండ్స్ దీన్ని బట్టి అర్థమైపోతుంది ఆర్ యూ ఎస్ ఆర్ ఒరిజినల్ అది మార్వాడి గోల్డ్ ఇస్ అని చెప్తాడు కదా 1 gram గోల్డా లేకపోతే గోల్డా అని రైట్ నెక్స్ట్ సెట్ కమాండ్ వీ హ్యావ్ ఇస్ సో సెట్ లాగ్ బ్లాక్స్ హై అంటున్నాడు డిఫాల్ట్ అంటున్నాడు లో అంటున్నాడు ఇందాక సెట్ క్యాషే హై అన్నాం సో ఏదైనా కానీ మీకు హై లో డిఫాల్ట్ అని కనిపించింది అంటే అది ఎక్కడ డిఫైన్ చేసి ఉండాలి ఇట్ హ్యాస్ టు బి డిఫైన్డ్ ఇన్ యర్ ఎస్బేస్ కాన్ఫిగరేషన్ ఫైల్ మీ ఎస్బేస్ కాన్ఫిగరేషన్ ఫైల్లో డిఫైన్ చేయాల్సి ఉంటుంది సో వాట్ యూ కెన్ డిఫైన్ ఇస్ క్యాల్క్ లాగ్ బ్లాక్స్ హై మొత్తం 3 వర్డ్స్ కలిపి రాసేయాల్సి ఉంటుంది సిఏఎల్సి ఎల్ఓసికే బిఎల్ఓసికే హెచ్ఐజిహెచ్ ఈ మూడింటిని మొత్తం 3 వర్డ్స్ని కంబైన్ చేసి రాస్తే దట్ విల్ బి అప్డేటెడ్ ఇన్ టు యర్ సర్వర్ సో ఏమని రాయమంటున్నాడంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి సర్వర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇన్ దిస్ యాజ్ యూ హ్యావ్ రిటర్న్ క్యాల్క్ క్యాషే లో రాసినట్టే రైట్ దిస్ క్యాల్క్ లాక్ బ్లాక్ క్యాల్క్ లాక్ బ్లాక్
ఇలా బ్లూ కలర్ లో వచ్చిందండి. ఇఫ్ యు సీ ఇట్ ఈస్ గెటింగ్ డిస్ప్లేడ్ ఇన్ బ్లూ కలర్. సో క్యాల్క్ లాక్ బ్లాక్స్ హై అంటే సే ఐ వాంట్ టు లాక్ సమ్ 300 బ్లాక్స్. సో వాట్ ఈస్ దిస్ 300 బ్లాక్స్ గెటింగ్ లాక్? హౌ ఈస్ ఇట్ గెటింగ్ లాక్? సో మీరు రాసిన క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ లో, మీరు కింద రాయబోయే క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ లో ఏదైనా ఒక పర్టికులర్ మెంబర్ని సర్చ్ చేసేటప్పుడు దాంతో పాటు ఉన్న మిగతా బ్లాక్స్ కానీ తీసుకున్నారు, దాని పేరెంట్ 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 బ్లాక్ని పుల్ చేసేటప్పుడు గెట్ ఇట్స్ చిల్డ్రన్స్ ఆర్ రిలేటెడ్ బ్లాక్స్ ఆల్సో, అలా ఎన్ని బ్లాక్స్ తెచ్చుకోమంటున్నావు అంటే 300 బ్లాక్స్ బిఫోర్ ఇన్ హ్యాండ్ గెట్ సమ్ బ్లాక్స్ సో యూ మైట్ రిక్వైర్ దెమ్ అర్లియర్ ఇన్ లేటర్ స్టేట్స్ అన్నట్టు మీ ప్రాసెసర్ ఒక 300 బ్లాక్స్ని లాక్ చేసి పెట్టుకుంటారు ఫర్ ఇట్స్ ఫ్యూచర్ రెఫరెన్సెస్ ఆర్ ఫర్ ఇట్స్ ఫ్యూచర్ యాక్టివిటీస్. సో అలా యూ కెన్ డిఫైన్ హౌ మెనీ బ్లాక్స్ టు బి డిఫైన్ బై డిఫాల్ట్ 100 బ్లాక్స్ లాక్ చేయగలరు. సో యూ హ్యావ్ ఎ డిఫాల్ట్. సో ఇక్కడ రాసిన సేమ్ కమాండ్లో జస్ట్ ఇఫ్ యూ రైట్ డిఫాల్ట్ ఇందులో క్యాల్క్ లాక్ బ్లాక్స్ని కింద తీసుకొని హై తీసేసి డిఫాల్ట్ రాసి యూ కెన్ డిఫైన్ యువర్ వాల్యూస్ లైక్. సో ఐ విల్ సే అప్లై. ఆఫ్టర్ అప్లయింగ్ దిస్ పర్టికులర్ సర్వీస్ అప్డేట్స్ ఐ నీడ్ టు రీస్టార్ట్ మై సర్వీసెస్ దెన్ ఓన్లీ దిస్ పర్టికులర్ లాక్ బ్లాక్స్ ఇస్ గోయింగ్ టు వర్క్. సో అంటే ఇక్కడ అప్డేట్ చేసిన వాల్యూ ఈ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ లో సేమ్ నంబర్ యూజ్ కావాలి అంటే ఏం చేయాలి? యూ నీడ్ టు రీస్టార్ట్ యువర్ సర్వీస్. బట్ ప్రస్తుతానికి మనకు అంత అవసరం లేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బి గోయింగ్ విత్ యువర్ హై బ్లాక్స్ ఓన్లీ. సెట్ లాక్ బ్లాక్స్ హై అనే కండిషన్లోనే వెళ్తుంది. సో దీస్ ఆర్ ద రెగ్యులర్ సెట్ కమాండ్స్. ఈ ఫైవ్ సెట్ కమాండ్స్ ప్రతి క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ లో యూజ్ చేస్తాం. ఎవ్రీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ విల్ బి యూజింగ్ దిస్ పర్టికులర్ ఫైవ్ కమాండ్స్. ఓకే, నెక్స్ట్ జస్ట్ డిస్కస్ చేయబోయే సెట్ కమాండ్స్ సమ్ ఆఫ్ దెమ్ విల్ బి డిస్కసింగ్ అట్ యువర్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్. సో డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సే ఐ హావ్ డెవలప్డ్ ఎ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ విచ్ ఏరియా యువర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఈస్ టేకింగ్ టైమ్. ఏ ఏరియాలో మీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఎక్కువ టైం తీసుకుంటుంది, అలానే ఏ పర్టికులర్ ఏరియాలో మీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఎర్రర్స్ ఇలాంటివి త్రో చేస్తుంది. సో ఫర్ దట్ యూ హ్యావ్ ఎ కమాండ్ కాల్డ్ యాజ్ సెట్ MSD అనే ఒక కమాండ్ ఉంది. సో సెట్ MSD ఎర్రర్స్ వార్నింగ్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ డీటెయిల్స్ నన్ అంటుంది. సో బై డిఫాల్ట్ నన్ ఉంటుంది, నథింగ్ ఈస్ గోయింగ్ టు బి అప్డేటెడ్. బట్ ఫార్ మీ ఫార్ మై క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఐ హావ్ ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ని నేను ఎక్కడ డెవలప్ చేశానంటే డెవలప్మెంట్లో డెవలప్ చేశాను. సో ఈ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ని ఫస్ట్ టైం రన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం రన్ చేసేటప్పుడు నాకేం కావాలంటే ఐ వాంట్ టు హ్యావ్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్యాలిక్యులేషన్. సో సెట్ మెసేజ్ డీటెయిల్ అని రాసి. సో వెన్ ఐ సే సెట్ మెసేజ్ డీటెయిల్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఇస్ మీరు ఇక్కడ ఎలా అయితే లాక్ చూడగలుగుతున్నారో, సక్సెస్ఫుల్ మెసేజెస్ ఎర్రర్ మెసేజెస్ని ఇక్కడ చూడగలుగుతున్నారో, సేమ్ వేస్ మీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు, లేకపోతే మీ డైమెన్షన్ బిల్డ్ జరిగేటప్పుడు, లేకపోతే మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు దాని రిలేటెడ్ లాగ్స్ అన్ని ఇంకొక దగ్గర రాస్తారు. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ పర్టికులర్ క్వశ్చన్ దగ్గర దీని గురించే కాకుండా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏమంటుంది ఏమనుంటుందంటే హౌ మెనీ లాగ్ ఫైల్స్ యూ హ్యావ్ ఇన్ ఎస్బీఎస్ డేటాబేస్ ఇన్ ఎస్బీఎస్ అని అడుగుతుంటారు. యూ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ లాగ్స్ అంట. లాగ్స్ అంటే నథింగ్ బట్ మీ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మొత్తం, సక్సెస్ఫుల్ అప్లికేషన్ క్రియేటెడ్, సక్సెస్ఫుల్లీ డేటాబేస్ క్రియేటెడ్, సక్సెస్ఫుల్లీ డైమెన్షన్ మెంబర్ క్రియేటెడ్, సక్సెస్ఫుల్లీ యాడెడ్ ఏ మెంబర్, సక్సెస్ఫుల్లీ లోడెడ్ ఏ డేటా, సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ ఏ ప్రాపర్టీ, సక్సెస్ఫుల్లీ యూజర్ లాగ్డ్ ఇన్, ఆల్ దిస్ సక్సెస్ రిలేటెడ్ మెసేజెస్ మీకు ఇక్కడ మెసేజ్ ప్యానెల్లో అన్నీ కనిపించవు. చూస్తే ఏవో కొన్ని మాత్రమే కనిపిస్తుంటాయి, బట్ ఈ పర్టికులర్ లాగ్ మాత్రం ఎక్కడో దగ్గర రాస్తూ ఉండాలి. సో ఆ లాగ్ ఎన్ని ఎన్ని ఫైల్స్ లైక్ రాస్తుందంటే ఇట్ బి రైటింగ్ ఇన్ టూ టైప్స్ ఆఫ్ ఫైల్స్. సో వాట్ ఆర్ దోస్ టూ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అంటే యువర్ సర్వర్ విల్ హ్యావ్ వన్ లాగ్ ఫైల్. ఈ పర్టికులర్ కింగ్ అనే సర్వర్కి ఒక లాగ్ ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ నేమ్ వచ్చేసి sbase.log అని ఉంటుంది. sbase.log అని ఉంటుంది మీ సర్వర్ ఫైల్ నేమ్ ఏమని ఉంటుంది? sbase.log అని ఉంటుంది. ఈ పర్టికులర్ సర్వర్ ఫైల్లో సర్వర్ లాగ్ ఫైల్లో ఏమేమి ఉంటాయంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెన్ యువర్ సర్వీస్ స్టార్ట్ దగ్గర నుంచి మీ సర్వీస్ స్టాప్ అయ్యేదాకా ప్రతి ఇన్ఫర్మేషన్ని ఈ లాగ్ ఫైల్లోకి రాస్తుంది. క్లియర్? రైట్. అపార్ట్ ఫ్రమ్ దట్ యుల్ హ్యావ్ అదర్ టైప్ ఆఫ్ లాగ్ ఫైల్ బేస్డ్ అపాన్ యువర్ అప్లికేషన్. అప్లికేషన్ నేమ్ డాట్ ఎల్ఓజి అని ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ప్రతి అప్లికేషన్కి
ఒక లాగ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. అంటే ఈ లాగ్ ఫైల్ లోకి వెళ్తే ఏం కనిపిస్తాయి, ఆ అప్లికేషన్ రిలేటెడ్ లాగ్స్ మాత్రమే కనిపిస్తాయి. అదే సర్వర్ లాగ్ లోకి వెళ్తే ఏం కనిపిస్తాయి, ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ రిలేటెడ్ లాగ్స్ కనిపిస్తాయి. అవి కాకుండా సర్వర్ రిలేటెడ్, సర్వర్ స్టార్ట్అప్, సర్వర్ షట్ డౌన్, ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి, సర్వర్ లాగ్ లో దొరుకుతాయి. సర్వర్ లాగ్ అనేది ఇట్ ఈస్ అన్ యూనివర్సల్ లాగ్ ఫైల్ ఫర్ ఆల్ అప్లికేషన్స్. వేరాస్ అప్లికేషన్ నేమ్ డాట్ లాగ్, అప్లికేషన్ నేమ్ అంటే మీ అప్లికేషన్ నేమ్ అయితే ఏదైతే ఉంటుందో, మన కేసులో ఏమనుంది, సిఆర్ఈఎల్, సిఆర్ఈ డాట్ ఎల్ఓజి అని ఒక ఫైల్ క్రియేట్. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ లాగ్ ఫైల్స్ విచ్ విల్ బి అవైలబుల్ ఇన్ యువర్ ఎస్బీఎస్ సర్వర్. సో వేర్ డూ ఐ ఫైండ్ దిస్ పర్టికులర్ ఎస్బీఎస్ లాగ్ ఫైల్స్ అంటే, సో టు నావిగేట్ టు యువర్ లాగ్ ఫైల్స్ 9 వర్షన్ వరకు అయితే ఇట్ యూస్ టు బి అవైలబుల్ ఇన్ యువర్ ఏపీపీ ఫోల్డర్. ఏపీపీ అనే ఫోల్డర్ దగ్గరికి వెళ్తే ఎస్బీఎస్ డాట్ లాగ్ అని కనిపించేది. అలానే అప్లికేషన్ లోకి లాగిన్ అయితే డేటాబేసెస్ కింద అప్లికేషన్ నేమ్ డాట్ లాగ్ అని కనిపించేది. కానీ యువర్ 11 వర్షన్ ఆన్వర్డ్స్ దే హ్యావ్ చేంజ్డ్ దిస్ పర్టికులర్ పాత్. ఇంతకుముందు ఎక్కడ కనిపించేది, హైపీరియన్ ప్రోడక్ట్స్ ఎస్బీఎస్ ఎస్బీఎస్ సర్వర్ 9 లో అయితే ఎస్బీఎస్ సర్వర్లో ఈ ఏపీపీ ఫోల్డర్తో పాటు మీకు ఇక్కడ ఏమని కనిపించేది, ఎస్బీఎస్ డాట్ లాగ్ అనే ఫైల్ కనిపించేది. ఇప్పటికి కనిపించట్లేదు. అలానే అప్లికేషన్ లోపలికి వెళ్తే, సిఆర్ఈ అనే అప్లికేషన్ లోకి వెళ్తే నా డేటాబేస్తో పాటు, ఈపీఎం అనే డేటాబేస్తో పాటు ఇక్కడ నాకు సిఆర్ఈ డాట్ లాగ్ అనే ఒక ఫైల్ కనిపించేది, ఇప్పుడు కనిపించట్లేదు. సో వేర్ కెన్ ఐ ఫైండ్ దిస్ పర్టికులర్ లాగ్ ఫైల్స్, మిమ్మల్ని లాగ్ ఫైల్స్ పాత్ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. సో ఐ కెన్ ఫైండ్ మై లాగ్ ఫైల్ ఇన్ హైపీరియన్ ఫోల్డర్. యు సీ దెర్ ఇస్ అ సపరేట్ ఫోల్డర్ ఫర్ లాగ్స్. దిస్ ఇస్ ద చేంజ్ దట్ యూ కెన్ సేవ్ బిట్వీన్ యువర్ 9.3.1 సిస్టమ్ అండ్ యువర్ 11 సిస్టమ్. 11కి 9కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ లాగ్స్ అనేటివన్నీ ఒక పర్టికులర్ ఫోల్డర్లో ఆర్ ఒక పర్టికులర్ ఏరియాలో ఈ లాగ్స్ అనేవి చూపిస్తున్నారు. సో లాగ్స్ లేక వెళ్తే యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ అవైలబుల్ ప్రోడక్ట్స్ ఇన్ దిస్. యూ హ్యావ్ ప్లానింగ్, ప్లానింగ్ కనిపిస్తుంది మీకు ఎవరికైనా, ఇక్కడ ఎస్బీఎస్ కనిపిస్తుంది, స్టార్ట్ చేయకుండా కనిపించా. ఓకే, సమ్హౌ మై ప్లానింగ్ ఇస్ మిస్సింగ్, బట్ అదర్వైజ్ ఐ షుడ్ బి సీయింగ్ మై ప్లానింగ్ ఆల్సో. షేర్డ్ సర్వీసెస్, సర్వీసెస్, రిజిస్ట్రీస్, ఆల్ ఎవ్రీ ప్రోడక్ట్, హెచ్ఎఫ్ఎం, హెచ్ఎఫ్ఎం, హెచ్పిఎస్, హెచ్పిఎం, అన్ని రిలేటెడ్ లాగ్ ఫైల్స్ కనిపిస్తున్నాయి. అలానే ఐఎమ్ ఏబుల్ టు సీ మై ఎస్బీఎస్ ఆల్సో. సో లాగ్ ఇన్ టు దిస్ ఎస్బీఎస్. నౌ ఇఫ్ యు సీ, ఏపీపీ అనే ఫోల్డర్ ఇక్కడ ఒకటి ఉంది, ఆ ఏపీపీ అనే ఫోల్డర్ కింద యూ ఆర్ ఏబుల్ టు సీ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎస్బీఎస్ డాట్ లాగ్. అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఎస్బీఎస్ డాట్ లాగ్ అనే ఫైల్ కనిపిస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ సర్వర్ లాగ్ ఫైల్. సో ఈ ఎస్బీఎస్ డాట్ లాగ్ ఫైల్ ని ఓపెన్ చేసి చూస్తే, ఎప్పుడు ఇది, జాన్ 20, 15, 19, 2009లో ఈ పర్టికులర్ సర్వర్ని ఇన్స్టాల్ చేశాం. ఓకే, 2009లో ఇన్స్టాల్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లాగ్స్ అన్నీ ఈ ఫైల్లో రాసిపెట్టుకుంది. సో వాట్ ఈస్ టుడేస్ డేట్, ఇట్ ఈస్ 22/13/55/2013 వరకు. ఓకే, సో టిల్ డేట్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ టు దిస్ పర్టికులర్ లాగ్ ఫైల్ ప్లస్ ఏ యూజర్ చేస్తున్నాడు అని చెప్తాను. ఓకే, వాట్ యాక్టివిటీ హీస్ పర్ఫార్మింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ లాగ్ ఫైల్లో రాస్తాను. సో దిస్ ఈస్ యువర్ సర్వర్ లాగ్. బట్ లెట్ మీ గోయింగ్ టు మై ఏపీపీ ఫోల్డర్, ఐఎమ్ ఏబుల్ టు సీ మై సిఆర్ఈ. ఇఫ్ ఐ గోయింగ్ టు దిస్ పర్టికులర్ సిఆర్ఈ, దెర్ ఇస్ ఎ ఫైల్ బై నేమ్ కాల్డ్ యాజ్ సిఆర్ఈ డాట్ లాగ్. సిఆర్ఈ డాట్ లాగ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్యారీ ఆల్ యువర్ అప్లికేషన్ రిలేటెడ్ ఆర్ యువర్ డేటాబేసెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు దిస్. సో ఈ పర్టికులర్ లాగ్ ఫైల్ లెక్ లాస్ట్ లెక్ వెళ్తే, సే సో స్ప్రెడ్షీట్ ఎక్స్ట్రాక్ట్ బిగ్ బ్లాక్ అలకేట్ డైనమిక్ క్యాల్క్ క్యాష్ ఉంటుంది. ఇఫ్ యూ రీడ్ దిస్ పర్టికులర్ లాగ్స్, ఎప్పటికప్పుడు లాగ్ని క్లియర్ చేసి కొత్త లాగ్ క్రియేట్ చేసుకోండి, యూల్ అండర్స్టాండ్ హౌ యువర్ ఎస్బీఎస్ ఇస్ పర్ఫార్మింగ్ ఇంటర్నల్లీ. నేను చెప్పిన మీ బ్లాక్ థియరీ అంతా ఇక్కడ ఈ లాగ్లో కనిపిస్తుంది. బట్ మీరు చేసే ఒక్క సింగిల్ క్లిక్కి ఎన్ని లైన్స్ అప్డేట్ కావచ్చు మీ లాగ్ ఫైల్లో, ఎనీ ఐడియా? 100 to 150 లైన్స్ ఒక క్లిక్కి అప్డేట్ అవుతుంది. లెట్స్ సీ దట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ పర్టికులర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్. సో జస్ట్ పక్కనే ఫైల్. సో లెట్ మీ గో టు దిస్ లాగ్ ఫైల్. ఐ థింక్ ఐ కెనాట్ రీఫ్రెష్ దిస్, ఐ నీడ్ టు క్లోజ్ దిస్ అండ్ ఓపెన్ దిస్ అగైన్. రిఫ్రెష్. సో కిందకి తీసుకొస్తే మోస్ట్లీ ఇంతకుముందు మనం క్యాలిక్యులేషన్ ఎగ్జిక్యూటెడ్ టోటల్ క్యాల్క్ ఎలాప్స్ టైం టెస్ట్ 1 0.125 సెకండ్స్ లో క్యాలిక్యులేట్ చేసింది. టోటల్ బ్లాక్స్ క్యాలిక్యులేటెడ్ 0.00E+0E బ్లాక్స్ ని క్యాలిక్యులేట్ చేసింది. ఇఫ్ యూ గో
calculation task schedules 3, 1 parallelizing using one task dimension ఇలా ప్రతిదీ సెట్ చేసి పెట్టేసి సో ఇట్ ఈస్ డూయింగ్ క్యాల్కులేటింగ్ అకౌంట్స్ ఆల్ మెంబర్స్ అకౌంట్ లో డైమెన్షన్ లో నుంచి ఆల్ మెంబర్స్ తీసుకుంది పీరియడ్ డైమెన్షన్ లో ఆల్ మెంబర్స్ తీసుకుంది ప్రొడక్ట్ డైమెన్షన్ లో ఆల్ మెంబర్స్ తీసుకుంది ఎంటిటీస్ లో ఆల్ మెంబర్స్ తీసుకుంది ఇయర్స్ లో ఆల్ మెంబర్స్ సినారీ లో ఆల్ మెంబర్స్ వై ఇట్ హాస్ టేకెన్ ఆల్ మెంబర్స్ బికాస్ మీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ లో మీరు రాసింది ఏం రాశారు క్యాల్క్ ఆల్ అనేది సో ఈ పర్టికులర్ మెసేజ్ డీటెయిల్ అనేది రాశారనుకోండి ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్ ఆఫ్ యువర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ సో ఈ మెసేజ్ డీటెయిల్ అనేది నాకు ఎప్పుడు అవసరమవుతుంది నా క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఫస్ట్ టైం రన్ చేస్తున్నప్పుడు వెనకాలకి వెళ్ళి ప్రతి పాయింట్ చెక్ చేసుకోవాలి కాబట్టి నాకు అవసరమవుతుంది మెసేజ్ డీటెయిల్ సో ఈ మెసేజ్ డీటెయిల్ అనే దాన్ని నా ప్రొడక్షన్ సిస్టమ్లో పెట్టాను అనుకోండి విచ్ ఈజ్ ఆల్రెడీ టెస్టెడ్ విచ్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్ పెట్టాను అనుకోండి ఏమవుతుంది ఈ డీటెయిల్స్ అన్ని నా లాగ్ ఫైల్లోకి ఇన్పుట్ చేయడానికి ఇట్ విల్ రిక్వైర్ సమ్ మెమరీ ఆర్ ఇట్ విల్ రిక్వైర్ సమ్ టైం సో దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మీ పర్టికులర్ లా క్యాలిక్యులేషన్ ప్రొడక్షన్ సిస్టమ్ లెక్క మూవ్ అయిన తర్వాత విల్ బీ రిమూవింగ్ దిస్ పర్టికులర్ మెసేజ్ డీటెయిల్ అనేది బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ లైక్ సమ్మరీ యూ కెన్ సెట్ ఇట్ సమ్మరీ అనేది సెట్ చేస్తే ఏమవుతుంది నథింగ్ బట్ స్టార్ట్ ఎప్పుడైంది ఎండ్ ఎప్పుడైంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఓకే సో డీటెయిల్ అనే దాన్ని డీబగ్ చేసుకోవడానికి మీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ని టైమ్స్ ఎక్కడ ఎక్కువ పడుతుంది చూసుకోవడానికి ఏం యూస్ చేసుకోవచ్చు సెట్ మెసేజ్ డీటెయిల్ అనేది యూస్ చేసుకోవచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్రమ్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ డోంట్ యూస్ దెమ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఇస్ క్యాలిక్యులేటింగ్ యూ కెన్ గో అండ్ సెట్ దిస్ పర్టికులర్ మెసేజ్ డీటెయిల్ నెక్స్ట్ థింగ్ ఇస్ సెట్ నోటీస్ అని ఉంటుంది హై డిఫాల్ట్ లో అన్నాడు మళ్ళీ ఏం రాయాలి నేను కాన్ఫిగరేషన్ ఫైల్లో హై లో డిఫాల్ట్ కనిపించిందంటే వెళ్ళిపోవాలి అక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్ సో హై డిఫాల్ట్ లో అనే వాల్యూస్ కనిపించాయి అనుకోండి దే హ్యావ్ టు బి డిఫైన్డ్ ఇన్ యువర్ కాన్ఫిగరేషన్ ఫైల్ వాట్ ఈస్ దిస్ నోటీస్ అట్ వాట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ యువర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ హ్యాస్ టు బి నోటీస్ సో ఈరోజు మార్నింగ్ రాగానే మీరు ఆఫీస్లోకి వెళ్ళంగానే మీ మేనేజర్ హీ కెప్ట్ ఏ మెయిల్ సేయింగ్ దట్ దెర్ ఇస్ అన్ ఇష్యూ ఎప్పుడు పెట్టాడు మీరు 9:30కి ఆఫీస్లోకి లాగిన్ అయ్యారు 9:30కి ఆఫీస్లోకి లాగిన్ అవ్వగానే కాల్ చేసి ఒక మెయిల్ పెట్టాడు 9:35 సో ఇఫ్ హీ క్రాస్ చెక్స్ యూ ఇష్యూ ఏమైందని ఎవ్రీ సెకండ్ క్రాస్ చెక్ చేస్తారనుకోండి ఎవ్రీ సెకండ్ మీకు ఒక మెయిల్ పంపిస్తున్నాడు అనుకోండి మీరు మెసేజ్ ఆ పర్టికులర్ మెయిల్కి రిప్లై ఇవ్వడానికి టైం దొరుకుతుంది రాదర్ దాన్ వర్కింగ్ ఆన్ యర్ ఇష్యూ మీద వర్క్ చేయడం తక్కువ అయిపోతుంది రెస్పాన్స్ ఇవ్వడం ఎక్కువ అయిపోతుంది సో సేమ్ వేస్ ఇఫ్ ఐ సెట్ దిస్ నోటీస్ హై సో ఐ కెన్ సెట్ ఇట్ టు మైక్రో సెకండ్స్ ఒక 60 మైక్రో సెకండ్స్ లేకపోతే 1 సెకండ్ లేకపోతే 1 మినిట్కి సెట్ చేసుకోవచ్చు లేకపోతే 1 అవర్కి సెట్ చేసుకోవచ్చు సో ఇఫ్ ఐ సెట్ నోటీస్ హై టు 1 మైక్రో సెకండ్ ఆర్ నానో సెకండ్ సెట్ చేయలేదండి దీంట్లో నానో సెకండ్ ఫెసిలిటీ లేదు ఓన్లీ మైక్రో సెకండ్స్ వరకు ఎందుకంటే ఇప్పటి వరకు టైం డిఫైన్ చేసి లేదు మైక్రో సెకండ్స్ వరకు నాట్ ఇన్ టు నానో సెకండ్స్ నెక్స్ట్ మైక్రో లెవెల్ పైన ఉన్నది నానో లెవెల్ సో ఈ మైక్రో సెకండ్స్లో డిఫైన్ చేసినప్పుడు ఏమవుతుంది ఇట్ ఈస్ గోయింగ్ టు గో అండ్ క్వైరీ యువర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ప్రాసెసర్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు దాన్ని బేస్ చేసుకొని ఇట్ విల్ సెండ్ అవుట్ యువర్ డీటెయిల్స్ ఇట్ యువర్ మెసేజ్ డేటా సో డెవలప్మెంట్ ఫేస్లో ఐల్ ఆల్వేస్ ఆస్క్ యూ టు గో విత్ దిస్ నోటీస్ హై మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏం చేస్తుందో తెలియాలి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ క్వశ్చన్ అడగాలి సో మీరు కొత్తగా మేనేజర్ అయితే యూ వాంట్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ కాబట్టి ఇన్ మై ది డెవలప్మెంట్ ఫేజ్ ఐ బి యూజింగ్ దిస్ టూ ఫంక్షన్స్ అదర్వైజ్ ఐ నాట్ బి యూజింగ్ దిస్ సో ఈ పర్టికులర్ సెట్ మెసేజ్ డీటెయిల్స్ సెట్ నోటీస్ హై ఆర్ లో ఆర్ డీఫాల్ట్ అనేది ఐ బి యూజింగ్ ఓన్లీ వెన్ ఐఎమ్ డెవలపింగ్ మై క్యాల్కులేషన్స్ ఆఫ్టర్ డెవలపింగ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ వాంట్ లుక్ అట్ ద లాగ్స్ ఇన్ మై టెస్ట్ ఇంటర్ఫేస్ ఐ బి లుకింగ్ అట్ దిస్ పర్టికులర్ క్లియర్ అఫ్ దిస్ సో ఆల్ టుగెదర్ 7 సెట్ కమాండ్స్ అయిపోయినాయి సో ది నెక్స్ట్ సెట్ కమాండ్స్ దట్ ఐ నీడ్ టు టాక్ ఇస్ దెర్ ఇస్ అ సెట్ కమాండ్ బై నేమ్ కాల్డ్ యాజ్ సెట్ టాస్క్ డైమెన్షన్స్ అని ఒక సెట్ కమాండ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్ సో సెట్ క్యాల్క్ టాస్క్ డైమెన్షన్స్ ఇఫ్ యు సీ యువర్ లాగ్ ఫైల్ మీరు ఈ లాగ్ ఫైల్లోకి వెళ్ళి చూస్తే సో వాట్ యూ హ్యావ్ సీన్ క్యాల్క్ ఇన్ ప్యారలల్ విత్ 4 థ్రెడ్స్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము 4 థ్రెడ్స్ ఇచ్చాం కాబట్టి క్యాల్క్ ప్యారలల్ 4 అనేది ఇచ్చాం కాబట్టి ఇట్ హాస్ బీన్ సెట్ టు 4 నౌ క్యాలిక్యులేషన్ టాస్క్ షెడ్యూల్స్ 3, 1 మీరు ఇచ్చిన 4లో అది 1 యూజ్ చేస్తుంది అలానే ఇఫ్ యూ కమ్ డౌన్
parallelizing using మీరు ఇస్తున్న 4 క్రెడిట్స్ ఇస్తున్నా గానీ parallelizing using one task dimension ఉంటుంది. అంటే ఈ parallel calculation ని ఇట్ ఇస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఓన్లీ ఇన్ వన్ parallel way, నాట్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు యూజ్ ఆల్ 4 parallel threads. ఎందుకు ఇలా అవుతుంది అంటే, సో యూ నీడ్ టు అప్డేట్ దిస్ సెట్ క్యాల్ టాస్క్ డైమెన్షన్స్. బై డిఫాల్ట్ మీరు ఏమి ఇవ్వకపోతే ఏమవుతుందంటే వన్ అని ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ సెట్ క్యాల్ టాస్క్ డైమెన్షన్స్? ఈ సెట్ క్యాల్ టాస్క్ డైమెన్షన్స్ అనేది ఏంటంటే మీ పర్టికులర్ అప్లికేషన్లో ఆర్ మీరు డిజైన్ చేసిన అవుట్లైన్లో హౌ మెనీ డైమెన్షన్స్ ఆర్ నాట్ గెటింగ్ అగ్రిగేటెడ్, ఎన్ని డైమెన్షన్స్ అగ్రిగేట్ కావట్లేదు, నాన్ అగ్రిగేటింగ్ డైమెన్షన్స్ నంబర్స్ ఇక్కడ చెప్పమంటున్నా. బై డిఫాల్ట్ వన్ తీసేసుకుంటున్నా. మీరు చెప్పినా చెప్పకపోయినా ఏదో ఒక డైమెన్షన్ అయితే నాన్ అగ్రిగేటింగ్ డైమెన్షన్ అని పెట్టుకుని ఆ మెంబర్తో పాయింట్ ఆఫ్ వ్యూగా పెట్టుకుని మీతో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ లాస్ట్లో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాను. బట్ ఇఫ్ ఐ గో అండ్ సీ ఇన్ టు మై అవుట్లైన్, మై సినారియో అండ్ ఇయర్ ఆర్ నాన్ అగ్రిగేటింగ్ డైమెన్షన్స్. సో హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు పుట్ దిస్ టు సెట్ క్యాల్క్ టాస్క్ డైమెన్షన్స్ టు డూ. సో మీ క్యాల్క్ ప్యారలల్ 4 అనేది వర్క్ కావాలి అంటే ఎన్ని నాన్ అగ్రిగేటింగ్ డైమెన్షన్స్ ఉన్నాయో చెప్పాలి. అది దేని ద్వారా చెప్తారు అంటే సెట్ క్యాల్క్ టాస్క్ డైమెన్షన్స్ 2 అనే దాని ద్వారా చెప్తారు. సో నౌ ఇఫ్ యూఆర్ యూజింగ్ 4 ప్యారలల్ థ్రెడ్స్, నౌ ఐ కెన్ ప్యారలలైజ్ దెమ్ ఇన్ టు 2 థ్రెడ్స్. ఆ 4 థ్రెడ్స్ ని యూజ్ చేసుకుని 4 ప్రాసెస్ 2 ప్రాసెసర్స్ యూజ్ చేసుకుని వర్క్ చేస్తారు. అంటే నాన్ అగ్రిగేటింగ్ డైమెన్షన్స్ ని బేస్ చేసుకునే ఇది వర్క్ అవుతుంది. అండ్ ఇఫ్ యూఆర్ క్యాల్క్ టాస్క్ డైమెన్షన్ అనేది వర్క్ కావాలి అంటే యువర్ అవుట్లైన్ షుడ్ బి ఇన్ ఎక్స్టెండెడ్ ఆర్ క్లాస్. అంటే క్యాల్క్ ప్యారలల్ అనేది వర్క్ కావాలంటే క్యాల్క్ టాస్క్ డైమెన్షన్ అనేది సెట్ చేసుకోవాలి. క్యాల్క్ టాస్క్ డైమెన్షన్స్ అనేది వర్క్ కావాలంటే మీ అవుట్లైన్ ఏ ఆర్డర్లో ఉండాలి? ఇట్ షుడ్ బి ఇన్ యర్ ఆర్ క్లాస్, ఎక్స్టెండెడ్ ఆర్ క్లాస్. సో క్లియర్ అప్ టు దిస్? సో దీస్ ఆర్ ద సెట్ కమాండ్స్ విల్ బి యూజింగ్ ఇన్ యర్ డే టు డే లైఫ్. లెట్ మీ సేవ్ దిస్ అండ్ లెట్ మీ రన్ ఇట్. అండ్ సో బిఫోర్ రన్నింగ్ దిస్ మనం ఇంటెలిజెంట్ క్యాలిక్యులేషన్ని ఆఫ్ చేస్తాం ఒకసారి ఏమవుతుంది. సో ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. లెట్ మీ క్లోజ్ దిస్ ఫైల్ అండ్ ఓపెన్ దిస్ ఫైల్ అగైన్. సో మీకు రియల్ టైంలో ఈ పర్టికులర్ ఫైల్ని రీడ్ చేయాలి అంటే యూ విల్ బి హ్యావింగ్ బార్ టైల్ అని ఒక ఫైల్ ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు అప్డేట్ చేసుకుంటే ఈ పేజ్ అనేది నోట్ ప్యాడ్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఈ నోట్ ప్యాడ్ అయితే ప్రతిసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. సో యు సీ రిసీవ్ కమాండ్ క్యాల్కులేట్ ఫ్రమ్ యూజర్ అడ్మిన్ అనే దగ్గర నుంచి వచ్చింది. రిసీవ్ ఫ్రమ్ యూజర్ అడ్మిన్ యూజింగ్ టెస్ట్ అన్నాడు. కమిట్ బ్లాక్ ఇంటర్వెల్ ఫర్ క్యాల్కులేషన్ ఇస్ 3000. అలానే రెగ్యులర్ మెంబర్స్ ఇయర్ టోటల్ డిపెండ్స్ ఆన్ డైనమిక్ క్యాల్క్ మెంబర్, రెగ్యులర్ మెంబర్ ఎంటిటీ డిపెండ్స్ ఆన్ డైనమిక్ క్యాల్క్ మెంబర్, రిమోట్ బిట్ మ్యాప్ క్యాష్ ఈస్ డిసేబుల్డ్, క్యాలిక్యులేట్ అకౌంట్స్లో ఉన్న అన్ని మెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయి, క్యాలిక్యులేట్ ఇన్ ప్యారలల్ విత్ 4 థ్రెడ్స్, క్యాల్క్ టాస్క్ షెడ్యూల్స్ ఇన్ వన్, ప్యారలైజ్ యూజింగ్ వన్ టాస్క్ డైమెన్షన్, ఎంప్టీ టాస్క్స్ ఏంటి అంటే 1,1. బిఫోర్ ఇట్ టుక్ 2 సెకండ్స్, నౌ ఇట్ కంప్లీటెడ్ ఇన్ 1.938 సెకండ్స్. సో 1.938 సెకండ్స్లో కంప్లీట్ చేసింది. అండ్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ క్యాలిక్యులేషన్ ఎగ్జిక్యూట్ కంప్లీట్ టైమ్ బిగ్ బ్లాక్. సో ఐ థింక్ మనం తప్పుది ఏదో చూస్తున్నాము. లాస్ట్ చూడాలి. ఓకే, క్యాలిక్యులేషన్ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఎంప్టీ టాస్క్ డైమెన్షన్స్ చూసారు అనుకోండి, యు సీ ఇట్ ఈస్ ఇంక్రీజ్ 2 to 11 1 అనేదానికి, బికాస్ వీ హ్యావ్ సమ్ ఎంప్టీ అగ్రిగేటింగ్ డైమెన్షన్స్. సో వాటన్నిటిని ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. సో ఇఫ్ యూ సీ ప్యారలైజింగ్ యూజింగ్ 2 టాస్క్ డైమెన్షన్స్, బికాస్ ఐ హావ్ గివెన్ నంబర్ యాజ్ 2 ఓవర్, దెన్ ఓన్లీ యువర్ క్యాల్క్ ప్యారలల్ ఇస్ గోయింగ్ టు వర్క్. సో క్యాల్క్ ఇన్ ప్యారలల్ విత్ 4 థ్రెడ్స్ అనేది వర్క్ అవుతుంది. అందువల్ల సో ఇలా మీ లాగ్స్ ని చదవచ్చు. ఒకసారి మీ లాగ్స్ ని చూసి ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్, డైరెక్ట్లీ దీన్ని కాపీ చేసుకొని క్యాలిక్యులేషన్ టాస్క్ షెడ్యూల్ అనేది గూగుల్లో పడింది. ఎస్ బేస్ క్యాలిక్యులేషన్ టాస్క్ షెడ్యూల్ ఆటోమేటిక్లీ ఇట్ గివ్ యూ దిస్ ఇన్ఫర్మేషన్. అండ్ దిస్ ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ చెక్ ఆన్ దిస్ పర్టికులర్ నంబర్. సో ఏ యూజర్ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ చేయమన్నాడంటే అడ్మిన్ అనే యూజర్ చేయమన్నాడని అడ్మిన్ మీద ఈ పర్టికులర్ ఇన్ఫో మొత్తం రాస్తాం. ఓకే, so this is how you can read your log files. So two log files are there, one is sbase.log and another one is application name.log. so clear about this? so these are the set commands mostly everyone will know, and the next set commands are very dangerous set commands. so recommend you not to use those particular set commands. whatever, up down. okay, so
The next set command that we are going to do is set create blocks on equations and a command use just now. Alane, inkoka command undi set copy missing blocks and tunnamu. Inkokati vachesi set create non missing blocks. These are the set commands which should always be used with note lo rasukondi, which should always be used within a proper fixed statement. A particular proper fixed statement loni particular set commands ni use cheyali. Okay, so ivu em chestunna, if you see clearly they are creating blocks. The page file lo blocks ni create chestunna. So create blocks on equations ante, say for example if I write something like this, Jan equals to Feb ananukondi. రైట్ జాన్ ఈక్వల్స్ టు ఫెబ్ అన్నాను. ఫిబ్రవరి అనే మంత్ లో నేను లాక్ అండ్ సెండ్ చేశాను డేటా ఎక్సెల్ షీట్ యూజ్ చేసి. నా ఎస్బీఎస్ డేటా బేస్ లో ఎక్కడే కానీ డేటా లేదు. ఫస్ట్ టైం నేను ఫెబ్ అనే మంత్ లోకి డేటా ఇన్పుట్ చేశాను, కానీ జాన్ అనే మంత్ లోకి ఇంతవరకు డేటా రాయలేదు. సో ఈ కండిషన్ లో ఇఫ్ ఐ యూజ్ దిస్ జాన్ ఈక్వల్స్ టు ఫెబ్ అనే కండిషన్ యూజ్ చేస్తే, ఇట్ విల్ నాట్ క్రియేట్ యువర్ బ్లాక్స్ బికాస్ యువర్ జనవరి ఈజ్ ఎ డెన్స్ మెంబర్. సో డెన్స్ మెంబర్స్ వల్ల బ్లాక్స్ క్రియేట్ కావు. సో only with help of a sparse members your blocks are going to be created, right? So block create kavalante em cheyali, nothing but you have to first lock and send some value into your January, then only that block gets created into your page file. Me page file lo block create ayin tarvata then you can perform this equation jan equals to feb anedi rayachu. Ante nenu cheptunnadi entante jan ane block intavaru na page file lo create kaaledu, kani february ane dantliki nenu lock and send chesanu. Ippudu feb equals to jan annapudu ఈ ఈక్వేషన్ ఏం చేస్తుంది, ఒక బ్లాక్ ని తీసుకొని పోయి ఇంకో బ్లాక్ మీదకి కాపీ చేయమంటున్నాం. ఫిబ్రవరి అనే బ్లాక్ అయితే ఉంది, కానీ జాన్ అనే బ్లాక్ లేదు పేజ్ ఫైల్. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ కి డజంట్ హ్యావ్ దట్ కేపబిలిటీ టు క్రియేట్ ఎ బ్లాక్ ఇన్ యువర్ పేజ్ ఫైల్. ఈ ఈక్వేషన్స్ దే కెన్ నాట్ క్రియేట్ బ్లాక్స్ విత్ ఇన్ యువర్ పేజ్ ఫైల్. సో ఫర్ దట్ వాట్ విల్ దే యూజ్ ఇస్ విల్ యూజ్ దిస్ పర్టికులర్ సెట్ క్రియేట్ బ్లాక్స్ ఆన్ ఈక్వేషన్స్ అనే కమాండ్. సెట్ క్రియేట్ బ్లాక్స్ అనే ఈక్వేషన్, ఇలాంటి ఈక్వేషన్స్ వచ్చినప్పుడు బ్లాక్స్ క్రియేట్ చేయి అని చెప్తారు. సో హౌ కెన్ ఐ క్రియేట్ బ్లాక్స్ అంటే, యూ కెన్ క్రియేట్ ఎ బ్లాక్ ఇన్ త్రీ వేస్. వన్ ఈజ్ బై లాకింగ్ అండ్ సెండింగ్ సమ్ వాల్యూ ఇన్ టు యువర్ బ్లాక్, ఏదో బ్లాక్ లైక్ లాక్ అండ్ సెండ్ చేసిన అవుతుంది. సెకండ్ వే ఇస్ యూ కెన్ యూజ్ ఎ డేటా కాపీ కమాండ్. ఒక కమాండ్ ఉంది బై నేమ్ విచ్ వీఆర్ గోయింగ్ టు సీ నెక్స్ట్, డేటా కాపీ అనే కమాండ్తో మీ బ్లాక్ క్రియేట్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ యూ కెన్ యూజ్ సెట్ క్రియేట్ బ్లాక్స్ ఆన్ ఈక్వేషన్స్. So these are the same type of set commands, but most of the time don't go for this particular set commands. So these are the set commands that we have. So ippudu unna set commands lo almost we have discussed all of the set commands. So we didn't talk about your calc cache TBL time balance last time. We didn't discuss, or we don't require this. And క్లియర్ అప్డేట్ స్టేటస్ అనేది నథింగ్ బట్ ఇఫ్ ఐ యూజ్ దిస్ క్లియర్ అప్డేట్ స్టేటస్, అప్డేట్ స్టేటస్ అనే దానికి దేనికి ఉంటుంది, క్లీన్ బ్లాక్స్ డర్టీ బ్లాక్ స్టేటస్ గురించి. ఇదేం చేస్తుంది, ఈ పర్టికులర్ క్లియర్ అప్డేట్ స్టేటస్ ఆఫ్టర్ అన్నాను అనుకోండి, క్యాలిక్యులేట్ చేసిన తర్వాత క్లియర్ ద స్టేటస్ అంటున్నాం. క్లియర్ ద స్టేటస్ ఏ స్టేటస్ అన్నా ఉన్నది దాన్ని క్లీన్ చేసి అని చెప్తుంది. ఓకే, అలానే ఇన్ కేస్ ఓన్లీ అనేది యూజ్ చేశాను అనుకోండి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్లియర్ యువర్ స్టేటస్. క్యాలిక్యులేట్ అయిందా లేదా చెక్ చేయదు, ఆటోమేటిక్గా ఇట్ ఈస్ గోయింగ్ టు క్లియర్ ఎవ్రీథింగ్. ఆఫ్ అన్నాం అనుకోండి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు క్లియర్ యువర్ స్టేటస్. సో ఫర్ దిస్ విల్ బి యూజింగ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ డోంట్ రికమెండ్ యూ టు యూజ్ దిస్ పర్టికులర్ సెట్ కమాండ్స్. సో మీరు మీ రెగ్యులర్ టైంలో మీరు క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్ రాయమంటే ఎక్కడికి పోయినా కానీ ఈ స్టార్టింగ్ సిక్స్ క్యాలిక్యులేషన్స్ ఆర్ సెవెన్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్ సెవెన్ సెట్ కమాండ్స్ మాత్రమే రాయాలి, డోంట్ గో ఫర్ ఎనీ అదర్ సెట్ కమాండ్స్. ఓకే, క్లియర్? సో ఇంకా డీటెయిల్గా కావాలి నాకు అంటే ఎస్బేస్ గూగుల్లోకి వెళ్ళి టైప్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎస్బేస్ టెక్నికల్ రెఫరెన్స్ అని టైప్ చేయాలి. ఇపీరియన్ ఎస్బేస్ టెక్నికల్ రెఫరెన్స్ 9.3.1 తీసుకోండి, ఎందుకైనా మంచిది, ఎందుకంటే యువర్ 11 ఈజ్ నాట్ దట్ ఈజీ టు నావిగేట్, నావిగేషన్స్ అనేవి కాంప్లెక్స్గా ఉన్నాయి. 9.3.1 తీసుకుంటే ఈజీలీ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్. సో టెక్నికల్ రెఫరెన్స్లోకి వెళ్తే
विल बी हैविंग मेनी हेडिंग्स अंडर इट. एमएम हेडिंग्स होता है एंटी है. विल बी हैविंग कैलकुलेशन फंक्शंस हेडिंग, कमांड्स हेडिंग, एंड अपार्ट फ्रॉम दैट विल ऑल्सो हैव सीएफजी हेडिंग्स. सीएफजी सेटिंग्स की हेडिंग ఉంటుంది, అలానే మాక్సెల్ కి హెడ్డింగ్ ఉంటుంది, ఎండిఎక్స్ కి హెడ్డింగ్ ఉంటుంది. కానీ మనకు అందులో కావాల్సింది క్యాలిక్యులేషన్ కమాండ్స్ కాబట్టి గోయింగ్ టు క్యాలిక్యులేషన్ కమాండ్స్. క్యాలిక్యులేషన్ కమాండ్స్ మీద డబుల్ క్లిక్ కొట్టాలి. ఫస్ట్ ఒకసారి కొట్టి మళ్ళీ సెకండ్ టైం క్లిక్ చేయండి. ఇట్ విల్ డిస్ప్లే ఆల్ యువర్ సెట్ కమాండ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ యువర్ కమాండ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో సెట్ కమాండ్స్ అన్ని అక్కడ డిస్ప్లే. నేను రేపు చూపిస్తాను, వైఫైలో ఉంది, యాక్టివేట్ చేస్తాను, మీకు చూపిస్తాను. సో సెట్ కమాండ్స్ అన్ని అక్కడ దొరుకుతాయి. సో యూ కెన్ రీడ్ దెమ్ విత్ ఎగ్జాంపుల్. దాంతోపాటు కింద ఒక ఎగ్జాంపుల్ కానీ ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ అందులో కానీ ఉంటాయి. సో గో త్రూ ఆల్ దోస్ సెట్ కమాండ్స్ వన్స్. ఓకే, ఉన్న సెట్ కమాండ్స్, ది అదర్ సెట్ కమాండ్స్, మనం ఇవి కాకుండా వేరే సెట్ కమాండ్స్ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ సెట్ కమాండ్స్. సో ఐమ్ గోయింగ్ టు రబ్ ఆఫ్ ఆల్ దిస్ సెట్ కమాండ్స్ విచ్ ఐ డోంట్ రిక్వైర్. సో క్లియర్ వాట్ యువర్ క్యాల్కాల్ ఈస్ గోయింగ్ టు డూ? క్యాల్కాల్ ఈస్ గోయింగ్ టు క్యాల్కులేట్ యువర్ ఎంటైర్ డేటాబేస్. ఫస్ట్ ఏ డేటాబేస్ ఏ మెంబర్ని క్యాల్కులేట్ చేస్తుంది? ఫస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్యాల్కులేట్, ఐ థింక్ వీ హావ్ సీన్ ఇట్ హియర్. ఫస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్యాల్కులేట్ యువర్ అకౌంట్ డైమెన్షన్, ఆల్ మెంబర్స్, దెన్ పీరియడ్ డైమెన్షన్, దెన్ ప్రోడక్ట్ డైమెన్షన్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ క్యాల్కులేటింగ్ యువర్ ఎంటిటీ డైమెన్షన్, ఇయర్ డైమెన్షన్. ఆఫ్టర్ దట్ అట్ ది లేట్ ఇట్ ఈస్ క్యాల్కులేటింగ్ యువర్ సినారియో డైమెన్షన్. అంటే మీ అవుట్లైన్ మీరు ఏ ఆర్డర్లో పెడితే ఆ ఆర్డర్లో మీ అవుట్లైన్ క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేస్తుంది. కావాలి అంటే యూ కెన్ చేంజ్ దిస్ అకౌంట్ డైమెన్షన్, కిందకి రన్ చేసి ఇదే క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. మనం చెప్పిన ఆర్ గ్లాస్ మోడల్ వర్క్ చేస్తే వర్క్ అవుతుందో వర్క్ కాదో చూడండి. ఫస్ట్ అకౌంట్ డైమెన్షన్ ఉన్నా కదా, క్యాల్కాల్ అనే కమాండ్ యూస్ చేసి ఈ లాక్స్లో చెక్ చేయండి. ఓకే, సో నేను చెప్పింది నమ్మకూడదు కదా, మీరు కానీ ప్రూఫ్ ఉంది. ఓకే, సో గో త్రూ దట్. ఇన్ కేస్ రాంగ్ ఉంటే నాకు చెప్పండి, నేను అప్డేట్. క్రిటికల్లీ నేను ఎప్పుడు వచ్చి ఇక్కడ వెనకాల చెక్ చేయను. ఫస్ట్ టైం ఈరోజు ఐడియా వస్తున్నావు, వీ కెన్ ఆల్సో డూ దిస్. ఎవరు రాశారు, రాసి నేను నమ్మకూడదు కదా, వీ హ్యావ్ టు సీ ఇట్ విత్ అవర్ ఐస్. సో ఇది ఒకసారి చెక్. సో ది నెక్స్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు డిస్కస్ ఇస్ వీ నీడ్ టు డిస్కస్ ఆన్ యువర్ డేటా ఫ్లో కంట్రోల్. సో క్లియర్, ఫైన్, అంత ఇంతవరకు బాగానే ఉందా? ఓకే, ఫ్రమ్ నౌ బీ వెరీ మచ్ కాన్సన్ట్రేటెడ్, కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. సో మై రిక్వైర్మెంట్ నౌ ఈస్, సో లెట్ us టేక్ ఓన్లీ దిస్ పర్టికులర్ అసెట్స్, జనవరి, ఫిబ్రవరి. సే ఐ హ్యావ్ సమ్ వాల్యూస్ ఆన్ మై జనవరి, 2, 3, 4. ఐ సే లాక్ చేస్తున్నాను, ఐ సే సెండ్ అండ్ ఐ సే రిట్రీవ్. సో నౌ యూ విల్ బీ గెటింగ్ ఎ క్వశ్చన్, ఎందుకు నువ్వు ప్రతిసారి లాక్ అండ్ సెండ్ చేస్తున్నావు? వాట్ ఐఎమ్ సెయింగ్, జాన్ ఈక్వల్స్ టు ఫెబ్ అని రాసినప్పుడు జాన్లో వాల్యూ లేకపోతే ఫెబ్లికి ఏమొస్తుందండి? యూ విల్ నాట్ గెట్ ఎనీ వాల్యూ. మీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ వర్క్ అయిందా లేదా అని మీరు ఎప్పుడు చెప్తారు? వెన్ యూ గివ్ సమ్ ఇన్పుట్స్ బేస్డ్ ఆన్ దట్ ఇన్పుట్స్, ఇఫ్ ఇట్ గెట్స్ క్యాలిక్యులేటెడ్ దెన్ ఓన్లీ యూ విల్ సే యువర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఈస్ వర్కింగ్. సో ఫర్ దట్ నేను ప్రతిసారి నేను కొన్ని అసంప్షన్స్ ఇస్తున్నాను, ఐఎమ్ గివింగ్ సమ్ ఇన్పుట్స్. సో నేను ఇప్పుడు నా ఇన్పుట్స్ ఎక్కడ ఇచ్చాను? అసెట్స్ మీద జనవరి అనే మంత్ మీద ఇన్పుట్స్ ఇచ్చాను. నా రిక్వైర్మెంట్ ఇప్పుడు ఏంటి అంటే ఐ వాంట్ టు కాపీ వాట్ ఎవర్ డేటా దట్ ఈస్ దేర్ ఆన్ జనవరి టు ఫిబ్రవరి. ఇక్కడ ఎక్సెల్ షీట్లో అయితే ఐ కెన్ కాపీ దిస్ అండ్ ఐ కెన్ పేస్ట్ దిస్. దిస్ ఈజ్ ఆన్ యువర్ అసెట్ 01, 02, 03, 04. కానీ వాడు చెప్తున్న కండిషన్ ఏం చెప్తున్నాడు? కాపీ వాట్ ఎవర్ డేటా యూ హ్యావ్ ఆన్ జనవరి టు ఫిబ్రవరి, నథింగ్ ఎల్స్ హీస్ సేయింగ్. అంటే జనవరి నుంచి ఫిబ్రవరికి ఏ అకౌంట్ అని ఈస్ నాట్ గివింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ అకౌంట్స్. అంటే వాట్ ఈస్ యువర్ ఎస్బీఎస్ గోయింగ్ టు డూ? ఇట్ ఈస్ గోయింగ్ టు కాపీ వాట్ ఎవర్ అకౌంట్ ఈస్ దేర్. మీ అవుట్లైన్లో ఏ అకౌంట్ అయితే అవైలబిలిటీలో ఉంటుందో అకౌంట్స్ మీద ఉన్న ప్రతి డేటాను తీసుకొని జనవరి మీద ఉన్న అకౌంట్స్ డేటాను తీసుకొని ఫిబ్రవరి మీదకి కాపీ చేస్తుంది. మనం ఇక్కడ ఎక్సెల్ షీట్లో ఈ 5 మెంబర్ని పెట్టుకొని నేను ఇక్కడ ఇఫ్ ఐ సే జాన్ ఈక్వల్స్ టు ఫెబ్ అని రిట్రీవ్ చేసి అయ్యో నా రెవెన్యూ డేటా కాపీ అయిపోయింది అన్న అంటే వర్క్ కాదు. నీ ఎక్సెల్ షీట్కి క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్కి రెండింటికి చాలా దూరం ఉంది. క్లియర్, నేను ఏం చెప్తున్నాను అర్థమవుతుందా? మీరు ఎక్సెల్ షీట్లో పెట్టుకుని ఇవి మాత్రమే డేటా కాపీ కావాలి అని ఇక్కడ అనుకుంటే సరిపోదు. యూ హ్యావ్ టు టాక్ అబౌట్ దట్ ఆర్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ది రిస్ట్రిక్షన్ ఇన్ యర్ ఎస్ బేస్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ బై నేమ్ బై ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ కమాండ్ బై నేమ్ కాల్డ్ యాజ్
data copy d any type chain data copy because you have checked these two options kada data copy any option select chestunnanu member 1 to member 2 antundi a member nunchi a member ki copy cheyali so I want to copy it from January to which member? February. Check the syntax and save your calculations because you have changed your calculations. So my calculation script extension is dot CSC. CSC is your calculation script extension. So this calculation script ni execute chaste. ఏమవుతుంది ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ లో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాను జాన్ నుంచి ఫెబ్కి నా డేటా కాపీ చేయాలి రైట్ సో జాన్ టు ఫెబ్ డేటా కాపీ చేయమన్నాను కానీ ఏ అకౌంట్ మీద ఉన్న డేటా కాపీ చేయమన్నానో చెప్పలేదు ఏ ఎంటిటీ మీద ఉన్న డేటా కాపీ చేయమన్నానో చెప్పలేదు ఏ ఇయర్లోని డేటాను కాపీ చేయమన్నానో చెప్పట్లేదు అంటే ఏ ప్రోడక్ట్ చెప్పట్లేదు మిగతా డైమెన్షన్స్ గురించి నేను అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సిక్స్ డైమెన్షన్స్ ఉన్నాయి ఒక్క డైమెన్షన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను Source is January, destination is February. And if you have it will consider all entities, all products, all years, all accounts, all entities, in what, all scenarios. And it will be done. So, if I execute this calculation, and if I say retrieve, what is it doing? It is copying your asset value. Ni kavals in vidhanga aithe data copy aipindi. Kani, what happens if I take all accounts in this, let me take bottom level. You see, whatever data you have on your January has been copied onto your February on each and every member that you see in this particular outline. This January means unna anni accounts means unna data in February means copy jaise. Can user pude vannadu no tappu jaise. You have crashed my database. What you will do? Restore. How will you restore your database? Backup. Level 0 data backup minute backup PC preform loading load JS load JS. Done. Now what he is saying nina nu naaku adequate information ledhu pedda call jarigayi nina read chestanu annaru appudu malli oka point gurtochindi nannu January nunchi February month varaku maatrame copy cheyamannadu he never gave any information about my accounts anangane Now he vaadu naalugu garchukoni okay copy my data that is there on revenue 01 onto February. Revenue 01 meedha unna data, revenue 01 January data ni revenue 01 February leki copy cheyabadu. Is now giving you some clear information. Ekkada accounts varike istunnaru. So now what you are going to do is you need to clear your February data. So na February data ni ikkada aithe 10 accounts unnayi kaabatti clear chesthanu. But if I want to clear my February data, what I'll do is I'll write a command by name called as C ani kottangane. You'll be getting many commands in this, but I'll be selecting something called as clear data. One second. Hello. Leel Ganesh, nenu inkoka half an hour lo vastanu. Parlevu. Okay. So he's saying clear data antunnadu. So. Clear data la nenu em rastunnanu I am saying clear my February. I am not giving any other information. So what it is going to clear? It is going to February of, it is going to clear February of all accounts, all entities, all years, all products, all scenarios. Meeta 5 dimensions lo unna prati combination tho clear chestunnanu. So let me save this and execute this. So if I execute this, if I retrieve this, same value untundi. Clear ga ledhu February. Enduku? నేను క్లియర్ చేస్తున్నాను నెక్స్ట్ కమాండ్ ఏమంటున్నాను జనవరి టు ఫిబ్రవరి అంటున్నాను సో నౌ వాట్ ఐ యామ్ గోయింగ్ టు డు ఇస్ జనవరి ఏ మంత్ మీద డేటా కాపీ కావాలి అని చెప్తున్నాను అంటే రెవెన్యూ 01 మీద ఉన్నది కాపీ కావాలి అని చెప్తున్నాడు సో ఐ విల్ యూజ్ ఎ సెపరేట్ కమాండ్ బై నేమ్ కాల్డ్ యాస్ పక్కన గుర్తు రావట్లేదు క్రాస్ డైమెన్షనల్ ఆపరేటర్ అంటే ఒక మైనస్ పెట్టి గ్రేటర్ దాన్ క్యారెక్టర్ పెడితే దాన్ని ఏమంటామంటే మనం దట్ ఈస్ కాల్డ్ అస్ క్రాస్ డైమెన్షనల్ ఆపరేటర్ అంటాం అంటే ఈ డైమెన్షన్తో ఏ డైమెన్షన్ కాంబినేషన్లోని డేటా ట్రాన్స్ఫర్ చేయమంటావు అని అడుగుతున్నాం అనే చెప్పే కండిషన్ని మనం దేని ద్వారా చెప్తామంటే విత్ హెల్ప్ ఆఫ్ దిస్ క్రాస్ డైమెన్షనల్ ఆపరేటర్ సో జాన్ క్రాస్ డైమెన్షన్ రెవెన్యూ
జీరో వన్ అనే దాని మీద ఉన్న డేటాని మాత్రమే కాపీ చేయాలి అని చెప్తుంది. కానీ ఫిబ్రవరిలో ఎక్కడికి కాపీ కావాలి? ఫిబ్రవరిలో కానీ ఇట్ హ్యాస్ టు బి కాపీడ్ ఆన్ టు మై రెవెన్యూ జీరో. సో లెట్ మీ చెక్ మై సింటాక్స్. ఎక్స్ట్రాగా మనం ఇప్పుడు ఏం చేస్తాం, వీ హ్యావ్ యూజ్ దెన్ ఆపరేటర్ కాల్డ్ అస్ క్రాస్ డైమెన్షనల్ ఆపరేటర్. క్రాస్ డైమెన్షన్ అంటే నథింగ్ బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు రైట్ ఎ సెట్, ఒక సెట్ రాయమన్నాను, ఐ హ్యావ్ గివెన్ యూ నట్ వాషర్స్ యాపిల్ మ్యాంగో. కన్వర్ట్ దిస్ థింగ్స్ ఇంటూ టూ సెట్స్, ఫ్రూట్స్ ఇంటూ వన్ సెట్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంటూ వన్ సెట్ అంటే మీరు ఏం చేస్తారు, మ్యాంగో యాపిల్ని ఒక సెట్లో రాస్తారు, అలానే యుల్ బి రైటింగ్ వాచర్స్ అండ్ బోర్డ్స్ ఇంటూ వన్ సెట్. రాసేటప్పుడు ఏం రాస్తారు ఆ సెట్లో, మ్యాంగో కామ యాపిల్ అని రాస్తారు, రైట్? సేమ్ వేస్ ఇక్కడ నేనేం రాస్తాను, జాన్ కామ రెవెన్యూ 01 అని రాయొచ్చు. అంటే ఐఎమ్ టేకింగ్ వన్ పర్టికులర్ సెట్ కాల్డ్ అస్ జాన్ కామ రెవెన్యూ 01 మీద ఉన్న డేటాని తీసుకొని అక్కడ కాపీ చేయాలి. కామాని ఇక్కడ వాళ్ళు దేంతో రీప్లేస్ చేస్తున్నారంటే క్రాస్ డైమెన్షనల్ ఆపరేటర్తో రీప్లేస్ చేస్తున్నారు. ఓకే, మనం రియల్ టైంలో మ్యాథమెటిక్స్లో ఫోర్త్ క్లాస్లో రాసిన సెట్ బిల్డర్ ఫామ్లో రాసుకునేది ఇక్కడ ఇట్లా రాస్తుంది. ఓకే, సో నౌ లెట్ మీ సే సేవ్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ పర్టికులర్ క్యాల్కులేషన్. సో యువర్ క్యాల్కులేషన్ స్క్రిప్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. నౌ ఇఫ్ ఐ సే రిట్రీవ్, యువర్ డేటా ఈస్ గెటింగ్ కాపీడ్ ఓన్లీ దట్ ఈస్ ప్రజెంట్ ఆన్ యువర్ రెవెన్యూ 01 ఆఫ్ జనవరి టు ఫిబ్రవరి. ఫైన్, అకౌంట్ వరకు క్లియర్ చేసాం. సో మిగతా అకౌంట్స్ మీద క్లియర్ కాపీ అవ్వట్లేదు, సో ఐ హీ రిమూవ్ ఆల్ అదర్ అకౌంట్స్. నౌ వెన్ ఐ టేక్ సినారియోస్ ఇన్ టు కన్సిడరేషన్, ఇఫ్ యు సీ యువర్ బడ్జెటెడ్ డేటా ఈస్ గెటింగ్ కాపీడ్, మీ బడ్జెట్లో ఉన్న రెవెన్యూ 01 మీద ఉన్నది కాపీ అవుతుంది, ఫోర్కాస్ట్లో ఉన్నది కాపీ అవుతుంది, వేరియన్స్లో ఉన్నది కాపీ అవుతుంది. వేరియన్స్ అంటే డైనమిక్లీ క్యాలిక్యులేటెడ్ నెంబర్, యూ గివ్ ఆర్ యూ డోంట్ గివ్ ఇట్ గెట్స్ క్యాలిక్యులేటెడ్. నౌ హియర్ కమ్స్ ద క్వశ్చన్ సేయింగ్ దట్ నౌ వై యూ హ్యావ్ కాపీడ్ ఆల్ సినారియోస్, ఐ వాంటెడ్ టు కాపీ ఓన్లీ మై యాక్చువల్స్. సో వాట్ మాడిఫికేషన్ విల్ డూ, విల్ గో ఇన్ టు దిస్ అండ్ విల్ రైట్ వన్ మోర్ క్రాస్ డైమెన్షనల్ ఆపరేటర్ సేయింగ్ దట్ కాపీ ఓన్లీ మై యాక్చువల్స్ ఇన్ టు దిస్ పర్టికులర్ కాంబినేషన్. సో లాస్ట్ లైక్ వెళ్ళి సినారియోలో యాక్చువల్ అని మరి మాత్రం. సో ఇది నా సోర్స్ కాంబినేషన్ ఇదంతా, రైట్? అండ్ దిస్ ఇస్ మై డెస్టినేషన్ కాంబినేషన్. సో సోర్స్ కాపీ అవ్వాల్సిన ఏరియా, డెస్టినేషన్ కాపీ అవ్వాల్సిన ఏరియా సేమ్ అనుకోండి. అంటే సేమ్ అంటే నాకు జనవరి నుంచి ఫిబ్రవరి అనేది మెయిన్ ఎజెండా, బట్ మిగతావన్నీ ఏంటి, రెవెన్యూ 01 మీద ఉన్న డేటానే కాపీ కావాలి, అలానే ఐ వాంట్ టు కాపీ ఓన్లీ యాక్చువల్ డేటా అన్నప్పుడు ది సేమ్ ఎక్స్టెన్షన్ నేను ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే. ఇది ఎప్పుడు రాయాల్సి వస్తుంది అంటే మీరు రెవెన్యూ 01 మీదకి కాకుండా రెవెన్యూ 02 మీదకి రాయాలి అనుకుంటే అప్పుడు రాయొచ్చు. నాకు ఇప్పుడు అలా అవసరం లేదు, రెవెన్యూ 01 మీదకే కావాలి కానీ యాక్చువల్స్ మీదకే కావాలి అనుకున్నప్పుడు ఇది రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే. మనం తీసుకున్నాం కదా ఫీజెస్ కొందా. లెట్ అస్ సీ ఇఫ్ మై యాక్చువల్స్ ఆఫ్ రెవెన్యూ 01 ఆఫ్ జనవరి ఆర్ గెటింగ్ కాపీడ్ ఆన్ టు ఫిబ్రవరి. లెట్ అస్ సీ దట్. సో లెట్ మీ సే సేవ్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్, బికాస్ డెస్టినేషన్లో నేను సేమ్ పాత్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే లెట్ మీ సే ఎస్పేస్ రిట్రీవ్. ఇఫ్ యు సీ యువర్ యాక్చువల్ డేటా మాత్రమే కాపీ అవుతుంది, బడ్జెట్ ఫోర్కాస్ట్ కాపీ అవ్వట్లేదు. ఓకే, సో నౌ ఐ సే కీప్ ఓన్లీ యాక్చువల్స్. ఇట్ మై టేక్ ఇయర్స్ ఇన్ టు కన్సిడరేషన్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ పుట్ సమ్ డేటా ఇన్ టు దిస్, సమ్ ఇన్పుట్ ఇస్తున్నాను, సో లాక్ అన్నాను, సెండ్. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఏమవుతుంది, అన్ని ఇయర్స్ మీద ఉన్న డేటా కాపీ అయిపోతుంది. బట్ యూజర్ ఏమన్నాడు, కాపీ ఓన్లీ ఎఫ్ఐ 13 డేటా. వాట్ యుల్ డూ, విల్ పుట్ వన్ మోర్ క్రాస్ డ్యామేజ్. సో అలా ఒక్క పర్టికులర్ సెల్, ఎగ్జాక్ట్ ఒక్క సెల్ కాంబినేషన్ని ఇంకొక సెల్ కాంబినేషన్లోకి డేటా కాపీ చేయొచ్చు. సో మిమ్మల్ని ఎప్పుడైనా మీ రియల్ టైంలో డేటా కాపీ చేయమన్నారు అంటే హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ డైమెన్షన్స్, ఏ డైమెన్షన్లో ఏ మెంబర్ మీద ఉన్న డేటాని ఎక్కడికి కాపీ చేయాలి అని అడగండి. అడగకుండా డోంట్ పర్ఫార్మ్ ఇట్. సో మీరు పర్ఫామ్ చేసిన తర్వాత లేటర్ పాయింట్ ఇఫ్ హీ కమ్స్ అండ్ సేస్ వై యూ హ్యావ్ డన్ దిస్, మీ కాంట్. సో డేటా కాపీ దగ్గర చాలా క్లియర్గా ఉండాలి.
మనకు ఎస్టిమేటెడ్ సెల్స్ ఆర్ రికమెండెడ్ సెల్స్ ఓన్లీ షుడ్ బి కాపీడ్. యూజర్స్ ఎప్పుడు అన్ని డేటా సెల్స్లో ఉన్న డేటాని కాపీ చేయరు. సో ఇలా మీ డేటాబేస్ని సబ్సెట్ ఆఫ్ యువర్ డేటాబేస్ని ఎగ్జాక్ట్గా తీసుకొని వెళ్ళి కాపీ చేయాలి. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, ఐ వాంట్ టు కాపీ మై ఎఫ్ఐ 13 డేటా. సో చెక్ యువర్ సింటాక్స్, సేవ్ ఇట్ అండ్ ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ ఈ సెట్ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి, ఆ తర్వాత క్లియర్ డేటా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత మీ డేటా కాపీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, క్లియర్ డేటా ఏం చేసింది, ఫస్ట్ మీ ఫిబ్రవరి డేటా మొత్తాన్ని క్లియర్ చేసింది. ఆ తర్వాత డేటా కాపీలో ఏం రాసాము, యాక్చువల్స్ రెవెన్యూ 01 ఆఫ్ ఎఫ్ఐ 13 అని మాత్రమే రాసాం, కాబట్టి ఎఫ్ఐ 13 మాత్రమే ఓన్లీ ఎఫ్ఐ 13. ది సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ యువర్ హైదరాబాద్, ది సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ యువర్ మానిటర్స్ ఆల్సో. మనం ఎక్సెల్ షీట్లో పెట్టుకొని అక్కడ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ రాస్తే సరిపోదు. మన ఎక్సెల్ షీట్ ఎక్సెల్ లో ఉన్న మెంబర్ కాంబినేషన్స్ మీద ఉన్న డేటానే కాపీ కావాలి అంటే ఏం చేయాలి, అవన్నీ క్రాస్ డైమెన్షనల్ ఆపరేటర్లో పెట్టుకుంటూ రావాలి. ఓకే, నౌ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ లేటర్ హీ సేయింగ్ కాపీ ఎఫ్ఐ 13 అండ్ ఎఫ్ఐ 12 ఆల్సో. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఎఫ్ఐ 13ని కాపీ చేయి, అలానే ఎఫ్ఐ 12ని కానీ కాపీ చేయి. సో కెన్ ఐ రైట్ ఇన్ దిస్ సేమ్ సెట్? సేమ్ సెట్లో రాయలేదు, దో ఇట్ బిలాంగ్స్ టు ది సేమ్ మెంబర్ ఐ కెనాట్ రైట్ ఇట్ ఇన్ ద సేమ్ సెట్. సో నేనేం చేయాలి, ఐ హ్యావ్ టు రైట్ ఎ సపరేట్ డేటా కాపీ కమాండ్. సో ఇక్కడ ఏం రాస్తాను, ఇన్స్టెడ్ ఆఫ్ ఎఫ్ఐ 13 ఐ విల్ బి పుట్టింగ్ ఎఫ్ఐ 12, ఐల్ సే సేవ్, ఐల్ సే ఎగ్జిక్యూట్ అండ్ ఐల్ సే రిట్రీవ్. సో రిట్రీవ్ చేస్తే యువర్ ఎఫ్ఐ 12 అండ్ ఎఫ్ఐ 13 ఇస్ గెటింగ్. యూజర్ విల్ నెవర్ ఆస్క్ హౌ యూ ఆర్ డూయింగ్ ఇట్, హీల్ ఓన్లీ ఆస్క్ వై మై డేటా ఈజ్ నాట్ కమ్. అంతే కదా, నువ్వు ఎలా చేస్తావు, నువ్వు వాళ్ళు లాక్ అండ్ సెండ్ చేసావు, వారికి ఆ సంబంధం లేదు. నేను అనుకుంటున్న డేటా ఇక్కడ కనిపిస్తుందా లేదా వాట్ చూసే. సో యూ డూ ఇట్ ఇన్ వన్ వే, యూ డూ ఇట్ ఇన్ టూ వే. బట్ యూజర్ ఏమంటున్నాడు, ఇలా ఒక 1000 అకౌంట్స్ ఇచ్చాడు, 1000 అకౌంట్స్ ఇచ్చి 1000 అకౌంట్స్ మీద ఉన్న డేటా కాపీ కావట్లేదు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు. మీరేం చేస్తారు, ఆర్ యూ గోయింగ్ టు రైట్ దిస్ డేటా కాపీ ఫర్ 1000 టైమ్స్, టుమారో 1 lakh టైమ్స్? సో ఫర్ దిస్ యూ హ్యావ్ టు కమ్ అప్ ఇన్ టు ఎ న్యూ కమాండ్ కాల్డ్ యాజ్ ఫిక్స్ అనే కమాండ్ ని టేక్అప్ చేస్తాం. సో టుమారో విల్ బి సీయింగ్ ఇన్ టు యర్ ఫిక్స్ ఇఫ్ అండ్ ఆఫ్టర్ దట్ విల్ బి లుకింగ్ ఇన్ టు యర్ ఫంక్షన్స్ అండ్ విల్ ఆల్సో బి లుకింగ్ ఇన్ టు సమ్ అదర్ కమాండ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ యర్ ఎస్పీస్. సో క్లియర్ అప్ టు దిస్? ఇంతవరకు క్లియర్గా ఉందా? మీ రియల్ టైంలో క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే, యూజర్ ఇన్పుట్ చేసిన డేటాని, వాడు ఒక ప్లేస్లో పెట్టుకున్న డేటాని దాన్ని తీసుకొని వెళ్ళి మీ దగ్గర పడేయడమే మీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్. కాకపోతే ఇక్కడ మనం ఎలా తీసుకెళ్తున్నాం, ఎలా ఉన్నది అలా తీసుకొని వెళ్తున్నాం, కానీ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొని వెళ్ళేటప్పుడు మధ్యలో వాడు ఏం చేస్తాడు, దాన్ని ఇంటూ 0.25 ఆర్ డివైడెడ్ బై 1 ఆర్ డివైడెడ్ బై 0 ఏదో చేసి చేస్తాడు. అంటే ఏం పర్ఫామ్ చేస్తున్నాడు, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాడు. ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు వాడు మళ్ళీ ఏమంటాడంటే, నేను డివైడెడ్ బై చేసేదాన్ని మల్టిప్లై చేసేదాన్ని కాన్స్టెంట్గా ఇవ్వడు, తెలిసే ఐ లోడ్ ద డేటా ఇన్ టు ఏ మెంబర్. అప్పుడు మీరు అక్కడ 0.1 అని రాస్తారు, ఇల్ రైట్ ఎ మెంబర్ని. సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ మెంబర్ జనవరి అండ్ ఫిబ్రవరి, యువర్ మార్క్ షుడ్ బి ఈక్వల్స్ టు నథింగ్ బట్ జనవరిలో ఉన్న వాల్యూ డివైడెడ్ బై ఫిబ్రవరిలో ఉన్న వాల్యూ ఫర్ ఆల్ ఇయర్స్. సో నౌ వాట్ యుల్ రైట్, యుల్ సే మార్చ్ ఈక్వల్స్ టు జాన్ డివైడెడ్ బై ఫిబ్రవరి అని రాస్తారు, రాదర్ దాన్ సేయింగ్ జాన్లో ఉన్న 10 వాల్యూ తీసుకొని డివైడెడ్ బై ఫెబ్లో ఉన్న వాల్యూ తీసుకుంటే ఏమొస్తుంది, ఇట్ విల్ బి ద సేమ్ వాల్యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్. కానీ నాకు అలా కాదు, ఏ సెట్కి ఆ సెట్ వాల్యూ రావాలి, ఆ సెట్ ఏ సెట్కి ఆ సెట్ వాల్యూ రావాలంటే ఏం రాయాలి, ఐ షుడ్ బి రైటింగ్ మార్చ్ ఈక్వల్స్ టు జాన్ డివైడెడ్ బై ఫిబ్రవరి అని రాయాలి. ఓకే, సో ఇదే ఉంటుంది మీరు ఎన్ టైమ్ ఎవ్రీవేర్ యూ సీ ది సేమ్ థింగ్స్. కాకపోతే ఇలా రాయకుండా ఇంకొక రకంగా రాస్తారు, నాకు రెవెన్యూ ఆఫ్ జనవరి షుడ్ బి డివైడెడ్ బై రెవెన్యూ ఆఫ్ మార్చ్ అంటారు. అప్పుడు మీరేం రాస్తారు, మార్చ్ వాట్ ఎవర్ మార్చ్ ఈక్వల్స్ టు రెవెన్యూ క్రాస్ డైమెన్షన్ జాన్ హోల్ బ్రాకెట్స్ డివైడెడ్ బై రెవెన్యూ 01 క్రాస్ డైమెన్షన్ ఫిబ్రవరి సెమీకోలన్. అంటే యూఆర్ టేకింగ్ ఎ సెట్ ఆఫ్ డేటా, మార్చ్ డైరెక్ట్గా నేను జాన్ డేటా డైరెక్ట్గా ఫెబ్ డేటా తీసుకోవట్లేదు, అది మీ రైటింగ్ ఇన్ దిస్ ఫార్మ్. జ
Jan revenue 01 divided by so at the end I'll be writing a so let me check the syntax and let me see if it is going to pull the same value onto this particular March. So ఈ రెవెన్యూ 01 లోను ఈ పర్టికులర్ ఫెబ్ రెవెన్యూ 01 లోను ఏం వాల్యూ ఉంటుంది ఇల్ బి హ్యావింగ్ ద సేమ్ వాల్యూ సో మార్చ్ అనేది మొత్తం 1 అయిపోవాలి రైట్ సో లెట్ మీ సే సేవ్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ యు సీ హియర్ మార్చ్ అండ్ ఫెబ్ ఇస్ బికమింగ్ 1 బికాజ్ అదర్ థింగ్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ వాల్యూస్ 100 డివైడెడ్ బై హాష్ మెషిన్ ఏమవుతుంది ఇన్ఫినిటీ 100 divided by 0 or hash passing is nothing but infinity. So these values are still displaying as hash passing. 0, anything divided by 0 will become hash missing. Keep in mind, anything divided by 0 or hash missing will automatically become hash missing. Ante cell create a unit gaani destroy it. Block unnan konde. Block lo anni zeros unnai. How will you destroy a block? A block ni clear cheyali mi page file lo nunchi. మనకు తెలిస్తే ఓపెన్ చేసి క్లీన్ చేస్తాం కానీ దాన్ని క్లియర్ చేయాలంటే సే ఎఫ్ఐ 13 అనే బ్లాక్ని క్లియర్ చేయాలి ఎఫ్ఐ 13 యాక్చువల్స్ క్రాస్ డైమెన్షనల్ యాక్చువల్స్ అనేవి క్లియర్ చేయాలి సో నేనేం రాస్తానంటే ఎస్సి యాక్చువల్స్ ఈక్వల్స్ టు ఆర్ యాక్చువల్స్ ఈక్వల్స్ టు యాక్చువల్స్ డివైడెడ్ బై యాక్చువల్స్ అని రాస్తాను యాక్చువల్స్ ఈక్వల్స్ టు యాక్చువల్స్ డివైడెడ్ బై యాక్చువల్స్ అని రాస్తాను ఇంటూ యాక్చువల్స్ అని రాస్తాను సో యాక్చువల్స్ అనే దాంట్లో 1 ఉంది అలానే ఇంకో మెంబర్లో 2 ఉంది ఇంకో మెంబర్లో 0 ఉంది ఇప్పుడు ఏమవుతుంది 1 డివైడెడ్ బై 1 1 ఇంటూ 1 1 2 డివైడెడ్ బై 2 1 ఇంటూ 2 ఈజ్ నథింగ్ బట్ యువర్ 2 యు ఆర్ గెటింగ్ ద సేమ్ వాల్యూ యు ఆర్ నాట్ లూజింగ్ యువర్ వాల్యూ బట్ 0 డివైడెడ్ బై 0 ఇంటూ 0 వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్డిటర్మినెంట్ ఎనీథింగ్ డివైడెడ్ వెదర్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 0 ని 0 తో డివైడ్ చేసినా కానీ ఇట్ ఈస్ అన్ ఇన్ఫినిటీ మెంబర్ రామానుజన్ చెప్పి ఓకే సో దాట్ మీన్స్ యువర్ బ్లాక్ వుడ్ గెట్ క్లియర్డ్ అవుట్ ఆఫ్ యువర్ పేజ్ ఫైల్ పేజ్ ఫైల్లో నుంచి బయటికి పెట్టుకోవాలి సో దట్ ఈస్ వన్ మెన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని బ్లాక్స్ ఎలా క్లియర్ చేస్తారు అన్న క్వశ్చన్ అడుగుతారు సో బ్లాక్స్ ఎలా క్లియర్ చేస్తారంటే వన్ వే ఈస్ యూ కెన్ క్లియర్ బ్లాక్స్ అన్నప్పుడు మాత్రం యూ డోంట్ సే క్లియర్ డేటా క్లియర్ డేటా ఈస్ గోయింగ్ టు క్లియర్ ఓన్లీ యువర్ సెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ క్లియర్ చేస్తుంది బ్లాక్స్ క్లియర్ చేయట్లేదు బ్లాక్ని క్లియర్ చేయాలంటే దిస్ ఈస్ వన్ మెథడ్ విచ్ ఓన్లీ ఐ నోస్ అండ్ ది అదర్ మెథడ్ ఈస్ యుల్ బి రైటింగ్ ఎ సెట్ కమాండ్ బై నేమ్ కాల్డ్ యాజ్ క్లియర్ బ్లాక్స్ అనే కమాండ్ యుల్ బి హ్యావింగ్ ఏ కమాండ్ బై నేమ్ కాల్డ్ యాజ్ క్లియర్ బ్లాక్ అంటే ఏం చేస్తుంది ఇట్ ఈస్ గోయింగ్ టు క్లియర్ యువర్ బ్లాక్స్ విల్ టాక్ అబౌట్ దిస్ క్లియర్ బ్లాక్స్ సో మోస్ట్లీ రేపటితో క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్కి ఎండ్ చేయడానికి ట్రై చేద్దాము ఓకే So, Rev, I think 10 to 11, I think we have a demo. We'll start at 11 o'clock. Saturday, later. Okay, we'll stop for today. So, I'll save it up to this. So, in real time, any calculation script sometime, we'll be having somewhere around 10, 11 calculations. Artham ayinda. Em artham kaledu. ఎన్ని లోకల్స్ సెండ్ చేస్తాను మై డేటాబేస్ సైజ్ ఇస్ 10 జీబీ హౌ మచ్ జీబీ ఆర్ గోయింగ్ టు లాక్ అండ్ సెండ్ ఎంత జీబీ మీరు లాక్ అండ్ సెండ్ చేయగలరు ఏదైనా ఒకటి మర్చిపోయారనుకోండి ఏదైనా ఒకటి మర్చిపోయారనుకోండి మిమ్మల్ని తీసి బయటేస్తారు రైట్ మన జాబ్ సేవ్ చేసుకోవాలంటే యూ హావ్ టు డూ యాక్టివిటీ పర్ఫెక్ట్ గా చేయాలి ఎవ్రీథింగ్ విల్ గెట్ అప్డేటెడ్ ఇన్ దోస్ లాగ్ ఫైల్స్ మీరు డైమెన్షన్ బిల్డ్ చేసి లాగ్ ఫైల్స్ బార్ టైల్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి సో దట్ దాంట్లో మీరు ఫైల్ ఓపెన్ చేస్తే కంటిన్యూస్గా ఏమైనా కొత్త వచ్చి అప్డేట్ అయ్యాయంటే వెంటనే ఫైల్ అప్డేట్ అయిపోతుంది మన కేసులో ఏమవుతుంది నోట్ ప్యాడ్ ఎవ్రీ టైమ్ యూఆర్ ఓపెనింగ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు సీ ఇట్ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి అదే యూనిక్స్ అనుకోండి టెయిల్ మైనస్ ఎఫ్
file name ఇచ్చారు అనుకోండి టీ మైనస్ ఎఫ్ ఫైల్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్ గా ఆ ఫైల్ లో లాస్ట్ లో అప్డేట్ అయ్యే వాల్యూస్ అన్ని చూపిస్తుంది స్క్రీన్. సో ఎవరికైనా 10 GB ర్యామ్ ఉంటే యూ కెన్ టేక్ యువర్ 11.123 ఆర్ 11.121 వర్షన్స్ ల్యాప్టాప్ నిన్నో ఎక్కడ కానీ ఒక 10 GB దాకా ర్యామ్ ఉంటే తీసుకోవచ్చు. నాట్ జస్ట్ 11.123, నేను ఆల్సో హ్యావింగ్ 11.121 అనే విధంగా తీసుకొస్తాను. ఈరోజు కాకుండా రేపైనా తీసుకుంటాను. ఈరోజు మీద